కల్పన ముచ్చట్లు అంటారు కదా, కల్పన ముచ్చట్లు అంటే ఆడియన్స్ తోనా? అవును, అందరితోనూ. నెక్స్ట్ ఇంకొక పొజిషన్ కి వెళ్తాను అనే టైంలోనే నాకు మ్యారేజ్ సెట్ అయింది. మరి మ్యారేజ్ టైంలో ఏంటి, రెడీయా లేకుంటే వెంటనే అయిపోయిందా? మా డాడీ ఏది చెప్తే అదే అంతే. తర్వాత ఇక్కడికి వచ్చాక బొట్టి కానీ, అంటే మా హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ దాటిన తర్వాత కొన్ని అనుకున్నాను అనమాట. ఓకే, అంటే ఫైనాన్షియల్ గా అప్పుడు కొంచెం మాకు ప్రాబ్లం అయింది, చాలా ప్రాబ్లం అయింది. అదే నేను చూసా వీడియోలో కూడా ఆయనకి హెల్త్ ఇష్యూ అని. ఏమైందండి? బ్రెయిన్ స్ట్రోక్ అండి. తనకి బ్రెయిన్ స్ట్రోక్ సడన్ గా? సడన్. ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేద్దాము, పాపను స్కూల్లో వేద్దాము, ఒక ఇల్లు తీసుకుందాం, మంచి హ్యాపీ ఉందామని హైదరాబాద్కి వచ్చినాము. రాగానే ఇట్లా అవ్వడంతో ఒకసారి కొలాప్స్ అనమాట. అసలు ఒక మంచి ఒక 6 feet ఉన్న మనిషిని బెడ్ మీద అట్లా చూడాలంటే, మామూలుగా మనకు ఫీవర్ వచ్చి పిల్లలు పడుకుంటేనే తట్టుకోలేము, అలాంటిది అది లైఫ్ టైం ఎఫెక్ట్ అని అంటే. నేను స్ట్రాంగ్ గా అయింది, ఇంత స్ట్రాంగ్ ఇప్పుడు డెసిషన్ తీసుకోగలుగుతున్నానంటే నా పాపనే అండి. పాప మినిమం ఎడ్యుకేషన్ అంతా ఇవ్వాలి, తన కోసం కష్టపడాలి, ఎడ్యుకేషన్ ఇచ్చేంతనన్నా కష్టపడాలని డిసైడ్ అయ్యాను. ఈరోజు కల్పన ముచ్చట్లు అనే ఛానలే కాదు, ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనే బిజినెస్ కూడా రెండు చేతులతో నిలబెట్టుకుంటా, ఫ్యామిలీ నిలబెట్టుకుంటా, నిజంగా ఒక సొసైటీలో ఇన్స్పైరింగ్ ఉమెన్ పొజిషన్లో ఉన్నారు. హానెస్ట్గా చెప్తున్నా, ఫస్ట్ మా ఇన్వెస్ట్మెంట్ 76,000, ఒక 2 bags ఇచ్చాము, ప్రమోషన్ చేసాము అప్పటికే, స్టోర్ ఓపెన్ చేసాము, 2 days సేల్ అవుట్ అయిపోయింది. 2 days? 2 days. అంటే ఎవరన్నా వచ్చి చూడు నువ్వు పెట్టింది, ఆ అమ్మాయి పేరు దోచుకుంటుంది, ఇట్లేమన్నా ఎక్కిచ్చారా? ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి మాటలు వస్తున్నప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సబ్కా సున్నా బస్ అప్నా గానా. అంత హిందీ రాదండి, తేలి హిందీలో చెప్పండి. అందరిని వినాలి, మనకు నచ్చింది చేయాలి. హై వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో మీకు ఎంతో ఇష్టమైన ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారని చెప్పుకోవాలండి. బేసిక్గా వాళ్ళ వీడియోస్ ఎప్పటి నుంచో మీరు యూట్యూబ్లో చూస్తూనే ఉన్నారు, అండ్ వాళ్ళ బిజినెస్ స్టాటిస్టిక్స్ కూడా మీకు అర్థమవుతూనే ఉంటాయి. ఇంతకు ఎవరి గురించి చెప్తున్నాను ఎక్కువగా ఆలోచిస్తున్నారా? హ్యాష్ట్యాగ్ షీ క్రియేట్స్. ఎస్, మీ మైండ్లో ఒక పేరు వచ్చింది కదా, ఆ పేరున్న వ్యక్తే మన స్టూడియోలో ఉన్నారండి, కల్పన గారు. మరి ఏంటి కల్పన గారి జర్నీ, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు, అండ్ బిజినెస్ పట్ల తన నాలెడ్జ్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు, ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు ఎంతో ఇష్టమైన యూట్యూబర్ కల్పన గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలండి, కల్పన ముచ్చట్లు అంటారు కదా, కల్పన ముచ్చట్లు అంటే ఆడియన్స్తోనా? అవునండి, అందరితోనూ. అందరితోనూ అంటే మీ పేరులోనే ముచ్చట్లు కలపడం వచ్చేదండి? కల్పన అని అంటే ఓకే, బాగా ముచ్చట పెడుతుంది, బాగా ముచ్చట్లు చెప్తుంది అనేది కూడా అందరు తెలియాలి అని. ఓకే, సో కల్పన గారు చెర్ని మేము యూట్యూబ్ లో చూస్తుంటాము, పాప అన్నా సరే, హస్బెండ్ అన్నా సరే, అత్త మామ అన్నా సరే, అదే కాకుండా ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా బిజినెస్ లైనా సరే చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు, కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్ గా చెప్పాలి. సో మా కల్పన గారి హోమ్ టౌన్ ఎక్కడ? వెమ్లవాడ అండి. అత్తయ్య వాళ్ళది వచ్చేసి వెమ్లవాడ. అత్తయ్య వాళ్ళది వెమ్లవాడ. కల్పన గారిది వెల్గటూర్ అండి. వెల్గటూర్ పక్కనే. యాక్చువల్ గా పుట్టింది బెంగళూరు. బెంగళూరు? బెంగళూరు కి మరి కర్ణాటక వచ్చారు? అవును, పుట్టింది బెంగళూరే, అంటే మమ్మీ వాళ్ళది బెంగళూరు అనమాట, కర్ణాటక. సో నేను అక్కడే పుట్టాను, బట్ పెరిగిందంతా ఒక విలేజ్ లో. విలేజ్ లో? వెల్గటూర్ అనేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్, ప్రెసెంట్ జగిత్యాల డిస్ట్రిక్. సో కంప్లీట్ గా విలేజ్ లోనే పెరిగాను, బట్ ఎడ్యుకేషన్ అంతా కరీంనగర్ నాది. ఎడ్యుకేషన్ అంతా కరీంనగర్? డాడీ ఎడ్యుకేటెడ్. ఓకే, ఏం చేస్తారు నాన్నగారు? డాడీ మెడికల్ షాప్. డాడీ మెడికల్ షాప్. అమ్మ? అమ్మ హౌస్ వైఫ్. ఓకే, ఒక్కరేనా? నేను అక్క. అక్క? అక్క ఏం చేస్తారు? అక్క జాబ్ చేస్తారు. అక్క కూడా జాబ్? ఓకే, మీరేం చదువుకున్నారు? నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంబీఏ చాలా బ్రిలియంట్ కిడ్ కదండి. అంటే టు బి ఫ్రాంక్, నేను ఒక సెకండ్ క్లాస్ వరకే, అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని కాదు, నేను అంటే చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను, డిగ్రీ వరకు సెకండ్ క్లాస్ స్టూడెంట్. ఓకే, సప్లిమెంటరీ రాసినాను కూడా. సో ఎంబీఏకి వచ్చాక ఎంబీఏలో బాగా జ్ఞానోదయం అయిందని అంటారు కదా, సో ఆ టైంలో నుంచి ఫస్ట్ సెకండ్ క్లాస్ స్టూడెంట్ నుంచి టాపర్ మా కాలేజ్ కి. నేను కాలేజ్ టాపర్ ఎంబీఏలో. అంటే లైఫ్ లో మీరు ఒక జీరో నుంచి హీరో ఎలా అయ్యారో ఇక్కడ కూడా ఫెయిల్యూర్ టు సక్సెస్. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం లోకి. ఓకే, తెలుగు వెళ్ళి ఇంగ్లీష్ వెళ్ళి ఫస్ట్ టాపర్ అన్నమాట కాలేజ్ లో. ఓకే, ఏంటండి మీ ఫీలింగ్ ఆ రోజు? అంటే
చాలా మంది అంటే మా డాడీ ఏంటంటే చదివిపించాలి, ఎడ్యుకేషన్ ఉండాలి అని కానీ ఫోర్స్ మాత్రం అస్సలు చేయలేదు. సో మేబీ అది కూడా కొంచెం మైనస్ అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఓకే. అట్లీస్ట్ నాకు ఒక స్టేజ్ లో అర్థమైంది చదువు ఎంత ఇంపార్టెంట్ మనకి అనేది అర్థమైంది అనమాట. సో నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకే చదువు అని డాడీ అట్లనే మా ఇద్దరిని అట్లనే పెంచారు. సో ఒక కంపల్సరీ ఫస్ట్ ఏ తేవాలి. ఇప్పుడు ప్రెసెంట్ అంతా పేరెంట్స్ అలానే ఉన్నారు, క్లాస్ ఫస్ట్ రావాలి, క్లాస్ సెకండ్ రావాలి అని. అట్లా ఏం లేదు, నేను అలా ఏం లేదు, మా పాపకు అలా ఏం లేదు. బట్ నాకు ఒక్కటి ఏంటంటే మన మైండ్ లో ఉన్నది పేపర్ మీద పెట్టాలి. నేను మా పాపకు కూడా అదే చెప్తా. ఇప్పుడు మనకు ఆన్సర్ అందరికి వచ్చి ఉంటది, కొందరు పేపర్ మీద పెడతారు, కొందరు పెట్టరు. పెడితేనే మనకు మార్క్స్ వస్తాయి, పెట్టకపోతే నీ మైండ్ లో ఉన్న ఆన్సర్ వేస్ట్ కదా. అది నాకు అది ఎంబీఏకి వచ్చాక జ్ఞానోదయం అయింది అనమాట. బట్ కల్పన గారి గురించి చూస్తే, అంటే మీరు అన్నారు పల్లెటూరులో పుట్టాను అక్కడే పెరిగానని, సో ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఆ ఊర్లో? మ్యారేజ్ అయ్యే వరకు అక్కడ. ఇప్పుడు స్టిల్ మమ్మీ వాళ్ళు అక్కడే ఉంటారు, పల్లెటూరులోనే ఉంటారు. ఓకే, మరి ఎలా అనిపిస్తుంటా అంటే ఒక ఊర్లో పుట్టి పెరిగినప్పుడు అక్కడ వాతావరణం, మనుషులు, ఆప్యాయత వేరే విధంగా ఉంటది. ఎంబీఏ వరకు కంప్లీట్ ఆ విలేజ్ అంతే, అదే లోకం, ఇదే సిటీ అని ఫీలింగ్ లో ఉండేదాన్ని. వన్స్ ఎంబీఏ కంప్లీట్ అయ్యాక నాకు ఇమిడియట్ గా జాబ్ వచ్చింది. ఇమిడియట్ అప్పుడు రావడం అనేది హైదరాబాద్ కి రావడం అదే ఫస్ట్ టైం. ఓకే, జాబ్ వల్ల హైదరాబాద్ వచ్చాను. జాబ్ వల్ల వచ్చాను, హాస్టల్ లో ఉండేదాన్ని. హాస్టల్? ఓ, హైదరాబాద్ పీజీ హాస్టల్ కూడా చూసారు? చూసాను, చాలా చూసాను. మంత్లీ రాగానే పే చేయడం అంటే, ఇంకా వన్స్ ఒకసారి మనము జాబ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కి చేయి చాపకూడదు. అంటే మనమే వాళ్ళకి ఇవ్వాలి, ఆ పొజిషన్ కి వెళ్ళాలి, కానీ వాళ్ళ నుంచి మనం అడగొద్దు. సో అలా నా శాలరీలో నుంచి నేను ఫీ కట్టుకోవడం, మెయింటెనెన్స్, అలా ఒక 1.5 ఇయర్ బాగానే చేసా. ఎంబీఏ హెచ్ఆర్ యాక్చువల్లీ, హెచ్ఆర్ తీసేయకండి. సో నెక్స్ట్ ఇంకొక పొజిషన్ కి వెళ్తాను అనే టైంలోనే నాకు మ్యారేజ్ సెట్ అయింది. ఓకే, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? చాలా మంది చూసి అదే అడుగుతారు, క్యూరియాసిటీ. చెప్పండి. అరేంజ్డ్ మ్యారేజ్ అండి, బట్ రిలేటివ్స్ మేము. ఓ, రిలేటివ్స్? అంటే వర్సకి ఏమవుతారు ఆయన? బావే అవుతారు. అనిల్ గారు బావా? ఓకే. సో మరి అంటే పెళ్లికి మీరు అంటే ఇక్కడికి వచ్చి ఇండిపెండెంట్ గా బ్రతుకుతున్నారు కదా, అంటే మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు, అక్కడ అమ్మా నాన్న అక్క వాళ్ళంతా సెట్ అయిపోయారు, మరి మ్యారేజ్ టైమ్ లో ఏంటి, రెడీయా లేకుంటే వెంటనే అయిపోయిందా? మా డాడీ ఏది చెప్తే అదే. అంతే అంతే, అంటే డాడీ కిడ్, డాడీ కిడ్, అమ్మాయిలు అందరూ డాడీ కిడ్లే, ఇక్కడ ఏం చేంజ్ ఓవర్ లేదు. కంప్లీట్ గా డాడీ ఏది చెప్తే అదే. ఈవెన్ మీరు, నేనే బైపీసీ చదివాను ఇంటర్ లో, సో డిగ్రీకి వచ్చాక బయోటెక్నాలజీ. యాక్చువల్ గా బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది కదా. మా డాడీ ఎంబీఏ చేయమన్నారు, సరే ఎంబీఏ. హెచ్ఆర్ తీసుకోమన్నారు, సరే హెచ్ఆర్. అది చెప్తే అది, అంటే తను రాంగ్ స్టెప్ వేయడు. నాకు ఏదైనా నా గురించి కరెక్ట్ గా థింక్ చేస్తాను. ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఒక ఫాదర్ పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి కంప్లీట్ గా తెలుస్తుంది కదా. సో డాడీ ఏది చెప్తే అదే దారిలో, డాడీ ఇతన్నే పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి, అంటే నేను ఫిక్సింగ్ డాడీ ఏది చెప్తే అదే. ఆయన ఏం చెప్పినా నా మంచి కోసమే, అంటే నాకు ఓన్ థాట్ లేదని కాదు, ఉన్నా కూడా అది మా డాడీ చెప్పిన దాంట్లో సింక్ అయిపోయేది నాకు. అంటే ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అయ్యారు కాబట్టి డౌట్ పడలేదు. ఓకే, అంటే నాన్న గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, సో బాండింగ్ ఎక్కడ అంత స్ట్రాంగ్ అయిందంటారు? మేము ఇద్దరం ఆడపిల్లలమే అండి, కంప్లీట్ మా సైడ్, మమ్మీ వాళ్ళ సైడ్, డాడీ వాళ్ళ సైడ్ ప్రతి ఒక్కరికి అబ్బాయిలు ఉన్నారు. ఓ, ఇండ్లలో మొత్తం అబ్బాయిలే? అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, బట్ మా మేము మాత్రం ఇద్దరం ఆడపిల్లలమే. సో ఆ స్ట్రగుల్ నేను చూశాను, మా డాడీకి హెల్త్ ఇష్యూస్ రావడము, అప్పుడు ఎవరు పట్టించుకోకపోవడము, చూడు ఈ టైంలో అబ్బాయిలు ఉంటే ఇలా ఉండేది, అలా ఉండేది, అమ్మాయిలు ఏం చేయలేరు, ఇద్దరు అమ్మాయిలే, ఇద్దరు అమ్మాయిలే, వాళ్ళకి చదువు ఎందుకు, వాళ్ళకి ఈవెన్ హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తున్న టైంలో కూడా వాళ్ళని సిటీకి పంపించడం ఎందుకు. సో చిన్నప్పటి నుంచి అవి చూస్తున్నాను. అండ్ మమ్మీ వాళ్ళు కూడా కంప్లీట్ గా 6 మెంబర్స్ సిస్టర్స్, వాళ్ళకి బ్రదర్స్ లేరు. సో ఆ ఫీల్ కూడా మేము చూసాం అనమాట, తను ఎంత ఫీల్ అయింది. మళ్ళీ దట్టు కర్ణాటక నుంచి తెలంగాణ, ఓకే, కంప్లీట్ గా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చింది అనమాట తను. సో ఇంకా మేమే ప్రపంచం తనకి. ఇంకా మా డాడీ ఏంటంటే ఆడపిల్లలకి చదివియాలి. మా డాడీ స్టిల్ ఇప్పటి వరకు అండి అబ్బాయిలు లేరని బాధపడ్డు. మీరున్నారు కదండి, ఎంత మంది ఎన్ని చెప్పినా కూడా నాకు నా ఇద్దరు బిడ్డలే అని చాలా స్ట్రాంగ్ గా చెప్తారు అన్నమాట. సో అది నాకు బాగా ఇట్లా పునాది లాగా నాటింది. మా డాడీ ఒకటే మాట అన్నారు, నేనంటే ఇప్పుడు సక్సెస్ అని కాదు, నేను చాలా మందికి తెలుసు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చాలా స్ట్రగుల్ అయినా ఆ టైంలో అన్నారు, నేనే అంటే నా జుట్లకెళ్ళి వెళ్ళినో నువ్వు అని. అంటే తను చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. సో అంత తర్వాత మా ఇంట్లో కొంచెం మా అక్క సెన్సిటివ్, నేను ఎక్కువ స్ట్రాంగ్. అంటే చూడడానికి సెన్సిటివ్గా మాటలు అలా ఉంటాయి, కానీ స్టెప్ తీసుకోవడంలో
బాగా ఆలోచించి కరెక్ట్ గా స్టెప్ తీసుకుంటా అనేసి మా డాడీకి బాగా నమ్మకం అన్నమాట. ఓకే, మరి పెళ్లి టైంలో నాన్న చెప్పారు ఓకే, మరి ఫస్ట్ టైం అనిల్ గారిని మీట్ అయ్యారు, సో అంటే అట్లీస్ట్ ఫ్యూచర్ బాండింగ్ గురించి కొంచెం మాట్లాడుకుంటారుగా. ఏది లేదండి, మా డాడీ నేను చెప్పారు రిలేటివ్స్, అప్పటి వరకు తెలీదు నాకు, అంటే కొంచెం రాంగ్ రిలేటివ్స్. పెళ్లి చూపులు అన్నయ్య? లేదు, ఏమి అవ్వలేదు. అయ్యయ్యో, అప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఏ ఉండేవి చిన్నవి, జస్ట్ అందులో ఫోటో పంపించారు, చూశాను. ఇంకా అంటే అనిలానే కాదు, ఎవరిని చూపించినా మా డాడీ ఇస్ ద రైట్ పర్సన్ టు సెలెక్ట్, ఓకే అలా అని. సో మాట్లాడే కూడా తాను చాలా ఏంటి ఓన్లీ పర్సన్ అనమాట, పెద్ద సోషల్ మీడియా పర్సన్ అసలు. ఆనె కూడా నాకు అపోజిట్, అసలు తక్కువ మాట్లాడతారు, బయటకు వెళ్ళడం కానీ ఎక్స్ప్రెస్ చేయడం కానీ అన్ని తక్కువే. సో ఇట్లా మా ఎంగేజ్మెంట్ కంటే ముందు ఇలా మాట్లాడుకోవడము, ఫోన్ కాల్స్ అవన్నీ ఏమీ లేవు. చూసుకున్నాము, పెళ్లి సెట్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది విత్ ఇన్ 3 to 4 months లోనే. 4 months లోనే అంతే. బట్ అంటే మీరు అన్నారు స్టార్టింగ్ నుంచి కూడా నాన్న ఏం చెప్తే అదే, నాన్న గీసిన గీతను కూడా నేను దాటేది లేదు అని. మరి అంత ఇష్టంగా నాన్న బాబు ఎంచారు, ఈ రోజు కూడా ఇంట్లో అబ్బాయి లేరు అనే లోటు కూడా లేదు. మరి ఇల్లు వదిలేసి ఆ ఇంటికి వెళ్ళిపోయారు కదా, మరి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు లైఫ్ ఎలా ఉండేది? బాగుంది, మా ఇన్లాస్ అలా డిఫరెన్స్ ఏం లేదండి. నాకు చుట్టాలు అన్నారుగా, చుట్టాలైనా కూడా ఇన్లాస్ కూడా ఆ ఫ్రీడమ్ వాళ్ళు ఇస్తారు. అంటే ఇంటికి అత్తగారి ఇంటికి వచ్చేసినాక ఇంకా వాళ్ళతోని కొంచెం దూరంగా ఉండాలి, మాట్లాడదు, అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. సో లక్కీగా నాకు అది అంటే ఎవరికైనా ఎంత మంచిగా అత్త మామలు చూసుకున్నా పేరెంట్స్ అనగానే కళ్ళల్లోకి నీళ్ళు వస్తాయండి. ఏ ఆడపిల్లకైనా సరే ఎంత హస్బెండ్ ఎంత మంచి చూసుకున్నా నాన్న అమ్మ అనగానే ఖచ్చితంగా ఫ్లో అనేది ఉంటది కదా, ఎమోషన్ అనేది ఉంటది. నాకు సేమ్ అట్మాస్ఫియర్, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎట్లా పెరిగాను అంటే వాళ్ళు ఎంత నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు, నా మీద ఎంత ట్రస్ట్ ఉండి ఇచ్చారు అనేది సేమ్ ఇక్కడ మా ఇన్లాస్ కి కూడా. అంటే వాళ్ళకి నేను తెలుసు చిన్నప్పటి నుంచి, నాకు తెలియదు అంతే. వాళ్ళకి నేను తెలుసు, నాకు తెలియదు. సో వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళు ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారంటే నా మీద ట్రస్ట్ ఉంది, ఓకే ఏదైనా చేయి నువ్వు చేస్తా నువ్వు కరెక్ట్ గా చేస్తావు అనేది. కానీ ఇప్పటికి కూడా అంటే మీరు అన్నారు నాన్న అమ్మ నాన్న గురించి కంట్లో నీళ్ళు వస్తాయని, బట్ మీ ఫాదర్ ఒక విషయంలో బాధపడుతుంటారే దేనికి? కూతురు ఇద్దరిని ఈక్వల్ గా చూస్తుంది అనేది గర్వపడే ఫాదర్స్ కూడా. ఎందుకంటే ప్రజెంట్ సొసైటీలో చూస్తే చాలా మంది పెళ్ళి అయితేనే మనం ఎక్కడ ఉంటాం, మనం ఇండిపెండెంట్ ఇంట్లో ఉంటామా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉండకూడదు ఇట్లా అంటారు. బట్ మీరు పెళ్ళయ్యాక అమ్మ నాన్న కన్నా అత్త మామని అదే వాల్యూలో చూసారు కదా, నన్ను కూడా అంతే వాల్యూగా చూస్తున్నారు. ఓకే, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ పెద్ద కోడల్ని. బట్ అందరు అంటే మా ఫ్యామిలీలో చూసుకుంటే నేను ఏజ్ లో చిన్నదాన్నే, కానీ నేను పెద్ద కోడల్ని అనమాట. సో నాకు నేను మ్యారేజ్ అయినాక కంటిన్యూగా 1.5 ఇయర్ మా అత్తయ్య మామయ్య వాళ్ళతోనే ఉన్నాను. అవునా? మా హస్బెండ్ జాబ్ సెర్చింగ్ తోని కర్ణాటకకి వెళ్ళిపోయారు. జాబ్ లేదు అప్పటికి ఆయనకి? లేదు. జాబ్ లేకుండా ఆ రోజుల్లో నాన్న అంత ధైర్యం ఎట్లా చెప్పారు? చెప్పాను కదా అందుకే నాన్న మాట తెలుసు, జాబ్ లేదని కూడా తెలుసు నాకు చెప్పారు, జాబ్ లేదు సర్చింగ్ లో ఉన్నారు అని చెప్పారు. మా డాడీ ఏంటంటే ఎప్పటికైనా వస్తుంది జాబ్ ఇవాళ, ఇప్పుడు వచ్చి ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా మ్యారేజ్ అవ్వగానే జాబ్ పోయిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి కదండి. సో ఆ జాబ్ ఎప్పటికైనా వస్తుంది, అబ్బాయి మంచోళ్ళు ఫ్యామిలీ మంచిది అంతే అది చెప్పారు సరే అని అన్నాను. అసలు ఇప్పుడున్న వాళ్ళు చెప్తే జాబ్ లేకుండా పెళ్లి చేసుకుంటారంటే అమ్మో జాబ్ లేదా, జాబ్ లేకుండా ఇట్లా పెళ్లి చేసుకుంటారు అని అంటారు. బట్ అదే అందరు మా ఫ్రెండ్స్ అందరు కూడా ఆ టైంలో అంటే మామూలు మీ హస్బెండ్ ఏం చేస్తారు మ్యారేజ్ సెట్ అవ్వగానే అడుగుతారు కదా, అంటే జాబ్ లేదు సర్చింగ్ లో ఉన్నారు అని అంటే జాబ్ లేకుండా ఇట్లా పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు అని అంత మా డాడీ చెప్పారు చేసుకుంటున్నా. మీరు కాన్ఫిడెంట్ అంతే? అవును. ఓకే, మరి ఇంకా మ్యారేజ్ అయ్యాక అక్కడే ఉన్నా అన్నారు, మరి ఎప్పుడు ఆయనకు జాబ్ వచ్చింది? 1.5 ఇయర్ తర్వాత వచ్చింది. సో 1.5 ఇయర్ తర్వాత మేము బెంగళూరుకి వెళ్ళిపోయాం. ఓకే, 1.5 ఇయర్ కూడా ఎక్కడ కూడా లోటుబాటు లేదు ఇంకా. నేను జాబ్ మానేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న 1.5 ఇయర్. ఓకే, ఇక్కడ మానేశారు? సారీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ తిరిగింది మైండ్ లో, అందుకే నేను అది అడిగాను. కోఆర్డినేటర్ గా చేశాను నేను, ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలోనే చేశాను. అంటే కంటిన్యూ అవుదాం అనుకున్నాను, యాక్చువల్ గా నా థాట్ కూడా కంటిన్యూ అనే ఉంది. సో మధ్యలో కొంచెం ఈ మ్యారేజ్ కి బ్రేక్ ఇద్దాం అనేసి ఒక 1.5 మంత్ ఏమో లీవ్ పెట్టాను. బట్ ఇంకా సర్చింగ్ అక్కడికి వెళ్ళడము, సో ఇంకా పెళ్ళైన తర్వాత ఉంటారుగా సిటీకి పంపించి హాస్టల్లో ఉంచడం ఎందుకులే అనేసి. సో మా ఇన్లాస్ తనకి రాని, అనిల్ కి రాని, వచ్చినాక నువ్వు కంటిన్యూ అవుదావులే అనుకుంటే. బట్ అది కాస్త అంటే 1 మంత్ 2 మంత్స్ అనుకున్నాం, కానీ 1.5 ఇయర్ అవుతుందని అనుకోలేదు. సో ఇది అలానే. మీ ట్రస్ట్ కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.
అంటే ఎక్కడ కూడా లో అవ్వకుండా లైఫ్ లో ఖచ్చితంగా హోప్ తో ఉండడం, అది కూడా నాన్న మాట నమ్మి. ఓకే, మరి జాబ్ వచ్చాక బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు అండ్ మీరు మళ్ళీ జాబ్ చేయాలని అయితే అసలు అనుకోలేదు? అంటే అనుకున్నాను యాక్చువల్ గా, నాకు ఎప్పుడైనా ఒక ఎంప్లాయీ అంటే ఎప్పుడే ఒక వర్కింగ్ ఉమెన్ లానే ఉండాలని నాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే ఇంట్లో ఉండొద్దు, అంటే ఇంట్లో చూసుకుంటూ బయట మేనేజ్ అయ్యాలి, ఇలా నాకు ఇష్టం, నా మెంటాలిటీ అలా ఉండేది, అలా ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ మా హస్బెండ్ కి ఇష్టం లేదు. అంటే నీ ఇష్టం బట్ నాకైతే ఇష్టం లేదు. అంతేలేండి, ఇండైరెక్ట్ గా నో చెప్పారు ఆయన. ఎస్ ఎస్ నో నో ఇంట్లో అంటే తను కంప్లీట్ గా ఇంట్లో పర్సన్ అన్నమాట, బయట ఇట్లా ఫ్రెండ్స్ తో తిరిగి అలా ఆ పర్సన్ కాదు, అస్సలే కాదు. మీరు చూస్తేనేమో ఇంట్లో ఉండు, నేను చేస్తాను కదా, నువ్వు ఇంట్లోనే ఉండు అనేసరికి ఇంకా సో నేను అదే ఫీలింగ్ లో అట్లనే. అసలు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా కాదు, 6-7 years గడిచిపోయింది అట్లా. 6-7 years ఓకే ఇంట్లోనే. బట్ వన్ ఫైన్ డే నేను ఒక వీడియో చూసాను December 31 యూట్యూబ్లో, ఇది నా కొత్త ఛానల్, ఇన్ని రోజులు ఇవన్నీ అయినాయి బట్ ఇప్పటి నుంచి నేను మీకు దగ్గర అవుతున్నానని చెప్పి ఒక వీడియో చేశారు. బట్ మీరు ఇన్ని కండిషన్స్లో ఆ వీడియో చేసే దానికి మధ్యలో ఏం జరిగింది? అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఇన్లాస్ కానీ హస్బెండ్ సోషలైజ్డ్ గా ఉన్నారు కదా. అవునవును, వాళ్ళకి ఇష్టమే. ఇంట్రెస్ట్ నాకు చాలా ఇష్టం, అంటే ఇంట్లో ఉండే ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలని. నేను పాప పుట్టిన తర్వాత మన ఇన్స్టాగ్రామ్ లోనే ఒకటి శారీస్ ది బిజినెస్ పేజ్ ఓపెన్ చేశాను. సక్సెస్ఫుల్ బాగా రన్ అయింది యాక్చువల్ గా, నాకు మంచి ఇన్కమ్. అంటే నా జాబ్ మానేసిన తర్వాత ఇంకా కంప్లీట్ గా డిపెండెడ్ అయిపోతా కదా. సో ఇదేంటంటే ఒకసారి మనకి ఇన్కమ్ వచ్చింది అని అంటే, అరే నేను ఎంతో కొంత మన ఇంట్లో అవసరాలు, కొన్ని నా అవసరానికి కొన్నింటికి నేను సంపాదిస్తున్నాను అనేది ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అట్లా స్టార్ట్ చేశాను, బాగానే ఉండింది. దాని తర్వాత మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్ కి అంటే రీజన్ ఏంటి? చాలా అనుకున్నాం పాప, మేమేంటంటే మా అత్తయ్య వాళ్ళకి ముగ్గురు అనమాట, మా హస్బెండ్ పెద్ద, మరిది ఉన్నాడు అండ్ చెల్లెలు ఉంది. సో మరిది వాళ్ళు యుఎస్ఏ లో ఉంటారు, వాళ్ళ చెల్లికి అప్పుడే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, తను చదువుకుంటుంది. సో వాళ్ళకి మేమైనా దగ్గర ఉండాలి, మా కర్ణాటక మాకు ట్రావెలింగ్ ప్రాబ్లము, పాప చిన్నది, అసలు ఫెస్టివల్స్కి రాకపోవడం, వాళ్ళు మా ఇంటికి రాకపోవడము, అలా ఉండడం వల్ల వాళ్ళకి దగ్గర ఉండాలి, ఇటు మా పేరెంట్స్కి కానీ వాళ్ళకి కానీ దగ్గర ఉండాలి అని. పాప కూడా స్కూల్ స్టేజ్ వచ్చేసింది తనకి. నేను కూడా ఏంటంటే నేను ఓన్గా నాకు అసలు బిజినెస్ పిచ్చి అనమాట, 9-to-5 జాబ్ వద్దు మనకు. ఓకే, చేస్తే ఏదైనా గట్టిగా చేయాలి, 24 గంటలు కష్టపడాలి, 24 గంటలు అంతే. మీ హస్బెండ్ లేదు లేదు ఇంటికి రా ఫస్ట్ అంటారేమో. అంటే ఒక 15 అవర్స్ మనం ఫిజికల్ గా వర్క్ చేసినా మిగతా అవర్స్ మనం మైండ్ వర్క్ అనేది ఉండాలి, అంటే దానిపైన వర్కౌట్ చేయాలని నా మెంటాలిటీ అనమాట. సో బెంగళూరులో ఉన్నప్పుడే నేను ఫ్యాషన్ డిజైనింగ్ కి నేర్చుకుంటా అని కొన్ని కాలేజ్లో ట్రై చేశాం. బట్ మళ్ళీ నాకు మళ్ళీ మనం హైదరాబాద్కి వెళ్ళిపోతే మళ్ళీ అటు ఇటు అది అంటే మధ్యలో గ్యాప్ వచ్చేస్తుందేమో. మన్స్ ఒకసారి హైదరాబాద్కి అయినాక నీకు ఇష్టం స్టార్ట్ చేసాయి నువ్వు ఏదైనా అని, తర్వాత ఇక్కడికి వచ్చాక బొట్టి కానీ, అంటే మా హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ దాటిన తర్వాత కొన్ని అనుకున్నాను అనమాట. ఓకే, అంటే ఫైనాన్షియల్ గా అప్పుడు కొంచెం మాకు ప్రాబ్లం అయింది, చాలా ప్రాబ్లం అయింది. అదే నేను చూసా వీడియోలో కూడా ఆయనకి హెల్త్ ఇష్యూ అని. ఏమైందండి? బ్రెయిన్ స్ట్రోక్ అండి తనకి. బ్రెయిన్ స్ట్రోక్ సడన్ గా? సడన్. ఓకే, బట్ అంటే లైఫ్ మీద చాలా హోప్స్ ఉంటాయి కదా మీకు, అంటే చిన్న ఏజ్. అదే అదే పాప కూడా ఉంది, ఎట్లా తీసుకున్నారు? ఏమో ఆ డేస్ ఎట్లయిపోయినాయో తెలియదు కానీ, అంటే ఒకటి ఏంటంటే మేము ఏం చూడలేదు, మా లైఫ్ అప్పుడే స్టార్ట్ అయింది. పాప జస్ట్ 3.5 years 4 years అప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే కొంచెం ఫైనాన్షియల్ గా అంటే మేము ఫ్యామిలీ కాదు బ్యాక్గ్రౌండ్ కాదు, మాకు మేముగా ఇల్లు తీసుకుందాము, ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేద్దాము, పాపని స్కూల్లో వేద్దాము, ఒక ఇల్లు తీసుకుందాం, మంచి హ్యాపీగా ఉందామని హైదరాబాద్కి వచ్చినాము. రాగానే ఇట్లా అవ్వడంతో ఒకసారి కొలాప్స్ అనమాట, అంటే ఒకసారి ఇట్లా పడిపోయాం కిందకి డౌన్. ఆ రోజు ఎట్లా అయిపోయింది అనుకున్నా నేను, అయిపోయింది కరెక్టే, బట్ ఆ మినిట్ లో అలాంటి ఒక సిచ్యువేషన్ ని, పైగా హస్బెండ్ లైఫే తను అండ్ మరోపక్క జీవితాంతం పాప ఉంది, మరి ఈ ఇద్దరిని ఎట్లా మేనేజ్ చేసుకుంటూ మీరు ఆ కొన్ని డేస్ ని ట్రావెల్ చేశారు? అంటే ఇంకేవో ఇప్పుడు అవి చెప్పలేను కానీ, అంటే అది ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇక్కడ తెలుస్తుంది అనమాట, ఆ ఫీల్ అనేది చాలా పెయిన్ ఉంటుంది. ఇంకా అంటే ఇంతే ఇక అయిపోయింది లైఫ్ అని, డే కూడా అంటే డే కొన్ని డేస్ నైట్ అంతా ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి. హాస్పిటల్స్ లో కంటిన్యూ మేము 3 months ఉండడము, ఆ ట్రీట్మెంట్ ఆనే నా పొజిషన్ లో చూడడం అనేది నాకు తీసుకోవడానికి టైం పట్టింది. సో బేసిక్గా అసలు ఒక మంచి ఒక 6 feet ఉన్న మనిషిని బెడ్ మీద అట్లా చూడాలంటే, మామూలుగా మనకు ఫీవర్ వచ్చి పిల్లలు పడుకుంటేనే తట్టుకోలేము, అలాంటిది అది లైఫ్ టైమ్ ఎఫెక్ట్ అని అంటే అది ఏదో 3 months 6 months ట్రీట్మెంట్ కాదు, లైఫ్ టైమ్ ఎఫెక్ట్ అది. అవును. సో నాకు నేను ఒకటి అప్పుడు పడిపోయినా కూడా
నేను స్ట్రాంగ్ గా అయింది, ఇంత స్ట్రాంగ్ ఇప్పుడు డెసిషన్ తీసుకోగలుగుతున్నానంటే నా పాపనే అండి. పాప తన కోసం ఏదైనా చేయాలంటే తన లైఫ్ ఉంది. ఇప్పుడు నేను మిడ్కి వచ్చేసిన, ఆల్మోస్ట్ 30+కి వచ్చేసినాం, తను చిన్నది. ఇంకా మేమన్నా హాఫ్ చూసాము అంటే నేనేమనుకున్నా అసలు మేము ఏం చూడలేదు, ఇప్పుడు ఇట్లా అయిపోయింది అనుకుని ఏడ్చిన తర్వాత నా పాపనైతే అసలు ఏమీ చూడలేదు కదా. అప్పుడే లోకంలోకి అప్పుడే వచ్చింది. తనకి మినిమం ఎడ్యుకేషన్ అంతా ఇవ్వాలి, తన కోసం కష్టపడాలి, ఎడ్యుకేషన్ ఇచ్చే అంతనన్నా కష్టపడాలని డిసైడ్ అయ్యాను. అందుకే 24 అవర్స్ అయినా సరే నేను చేయగలుగుతాను. మెయిన్ రీజన్ రేపు ఏముంటుందో మనకు తెలియదు, బట్ ఈ రోజు మనం కాన్ఫిడెంట్ ఇప్పుడు మేము కూడా బాగుంటది, హైదరాబాద్కి వెళ్ళాక బాగుంటది, ఇల్లు తీసుకుందాం మంచిగా ఉందాం అనుకున్నాం, ఇలా అవుతుంది అనేసి మేము అనుకోలే. సో ముందు జాగ్రత్తగా తనకి ఏం చేయాలో, ఇప్పుడు ఈ ఏజ్ లోనే కష్టపడేది, ఒక 40+ అయితే మనతో కాదు, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అయితే అస్సలు కాదు. సో నా వరకు ఈ 10 ఇయర్స్ ఎంత కష్టపడితే అంత కష్టపడి తన ఫ్యూచర్ కోసం చెయ్యాలి. ఇప్పుడు మా హస్బెండ్ ని తనని నేను రిస్క్ లో పెట్టలేను, అంటే ఇప్పుడు తను చేస్తే చెయ్యని లేకపోతే లేదు, బట్ ఆ వరకు నేను ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి. నా ఇంటికి నేను, నా పాపకి నేను, మా ఫ్యామిలీకి కానీ, ఇప్పుడు నేను డౌన్ అయిపోతే కంప్లీట్ గా ఫ్యామిలీ అంతా అదవుతారు, నన్ను చూసి అసలు వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు ఓకే, బట్ ఆ టైంలో మీరు చెప్పాలంటే చెప్పండి, టు బి హానెస్ట్ మీరు చెప్తేనే చెప్పండి. అంటే లైక్ మన ఇళ్ళల్లో ఎట్లుంటారంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో అయినా నేను చూసింటా, బంధువులు ఎట్లుంటారంటే చూసి బాధపడే వాళ్ళు ఉంటారు, చూసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, నవ్వే వాళ్ళు ఉంటారు. బట్ అలాంటి టైంలో అన్ని జరిగాయా లేకుంటే వన్ సైడే ఉందా? లేదు, అన్ని మిక్స్డ్ అండి, అన్ని మిక్స్డ్, అన్ని మిక్స్డ్. ఇంటికి పెద్ద కోడలు కానీ ఏజ్ లో చిన్న, కానీ మీకు ఇచ్చిన పొజిషన్ పెద్దది. నిజంగా అసలు చాలా మంది అసలు అంత నిల్చొని తట్టుకుంటుందని అంటే గ్రేట్ అని అన్న వాళ్ళు ఉన్నారు కొంత. అంటే ఇప్పుడు మేమని కాదు, ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ, పడని వాళ్ళు, పడని వాళ్ళని అంటే ఏం లేదు, కొంతమంది శత్రువులు ఉంటారు కదా, బయట లేరండి, మన ఇంట్లోనే ఉంటారు శత్రువులు. బయట ఉంటారు, ఇంట్లో ఉంటారు, బట్ ఇంట్లో ఏంటంటే దగ్గరలో ఉంటారు, డైరెక్ట్ గా అంటారు మొహం మీదనే డైరెక్ట్ గా అయింది, మంచి అయింది, అంత ఎగిరి కదా మంచి అయింది అంటే. నా వరకే కాదు, మా ఫ్యామిలీ వాళ్ళని. సో వాళ్ళందరికీ కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి. నాకు ఇప్పుడు నేను అందుకే నేను ఎక్కువ ఎవరేమన్నా అడిగినా కూడా మాట్లాడిన అంటే వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తావు, వాళ్ళకి ఏం రిప్లైస్ ఇస్తాం, వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా అట్లా అంటున్నారు అంటే నా సక్సెసే వాళ్ళకి రిప్లై. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు కల్పన ముచ్చట్లనే ఛానలే కాదు, ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనే బిజినెస్ కూడా రెండు చేతులతో నిలబెట్టుకుంటా, ఫ్యామిలీ నిలబెట్టుకుంటా, నిజంగా ఒక సొసైటీలో ఇన్స్పైరింగ్ ఉమెన్ పొజిషన్ లో ఉన్నారు, హానెస్ట్ గా చెప్తున్నా. ఓకే, మరి కొంతమంది కమెంట్ చేస్తుంటారు తెలుసా, అంటే పాజిటివ్ కమెంట్ చెప్తున్నా. దాంట్లో ఏంటంటే, ఇప్పుడు మీ అత్త మామగారు అమెరికా పోతున్నారు, బట్టల షాపింగ్ మీరు పోతారు, ఏంటి సొంత నాన్నకుండేట్టు ఉంటున్నావు, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు జెలస్ వస్తుంది ఇట్లా అంటారు కదా. సో అత్త మామ మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారు, అంటే మీ వే ఆఫ్ బిహేవింగ్ ఇవన్నీ గమనిస్తుంటారు, అండ్ వాళ్ళు ఊర్లో పుట్టి పెరిగినా వాళ్ళకి లోక జ్ఞానం ఎక్కువ ఉండదని నా ఒపీనియన్, బట్ అలాంటి వ్యక్తులకి మీరు ఎలా కనిపిస్తుంటారు, ఎట్లా మీకు సపోర్ట్ ఇస్తుంటారు? ఒకటి, ఇప్పుడు ఇది మీ వరకు కమెంట్ వచ్చింది, అది నేను సోషల్ మీడియాలోకి వచ్చినాకనే మీ వరకు వచ్చింది, పెట్టారు కాబట్టి. దానికి ముందు కూడా నేను అట్లనే ఉన్నా, యా వాళ్ళతోని ఏదో వీడియోల కోసమో అట్లా అని కాదు. ఇప్పుడు వీడియోలతో మనం ఎన్ని రోజులైనా యాక్టింగ్ చేస్తామండి? చేయలేం కదా. ఫస్ట్ నుంచి నా మ్యారేజ్ అయిన డే నుంచి నేను అలానే ఉన్నా, వాళ్ళని కూడా నన్ను అలానే ట్రీట్ చేస్తారు. ఓకే, అండ్ మీ లైఫ్ లో మీరు చూసిన మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఏంటి? మా పాప. పాప ఏంటి, పాప గురించి ఏం చెప్తారు? తనే ఇంకా నా ప్రపంచం అంతే. ఈ పేరు ఏంటండి వింతగా ఉంది, శ్రియాన్సి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి, అమ్మో సారీ అమ్మా, యు కమ్ మై హోమ్. అష్టోత్తరంలో ఉంటది లక్ష్మీదేవి శ్రీయాన్సి అని. అండ్ అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా ఊహించుకుంటాం కదా బాబు పాప అని, అట్లా డిస్కషన్స్ నచ్చాయా? నేను అంటే చాలా మంది అమ్మాయిలందరూ మోస్ట్ ఆఫ్ ది 90% వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ బాబాయ్ కావాలి, అంటే ఇంట్లో ప్రెషర్ వాళ్ళను, లైక్ వాళ్ళ సిస్టర్స్ ఉండి బ్రదర్స్ లేని వాళ్ళు, ఇప్పుడు నాకు బ్రదర్స్ లేరు, మన కజిన్స్ కూడా ఇన్ కేసు. సో చాలా మంది అబ్బాయిలు కావాలి, నాకు ఫస్ట్ నుంచి నాకు పాపే కావాలి. అంటే అమ్మాయిలు అంటే ఏదో ఒక పవర్ వాళ్ళు, అంటే మనము ఎంతవరకు వాళ్ళకి ఇస్తామో వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అంతా అమ్మాయిలదే అండి పక్కాగా. ఆల్రెడీ మీరే చూస్తున్నారు కదా, బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఒక యూట్యూబర్ గా, అండ్ మీ ఊరు నుంచి వచ్చి వేములవాడ పేరు కూడా ఈరోజు చాలా మంది తెలుసుకుంటున్నారంటే మీ నుంచి కూడా ఒక 10% ఉంటుందా? మా డాడీ వాళ్ళని ఫస్ట్ అమ్మాయిలే అమ్మాయిలే అన్న వాళ్ళే ఇప్పుడు మా డాడీ దగ్గరకు వచ్చి అర్రే అబ్బాయి ఏంది శ్రీహరి అసలు ఇద్దరు బిడ్డలు అసలు సూపర్ అని అంటున్నారు. గ్రేట్, అది చాలదా? యా,
సో నాకు కూడా అమ్మాయి కావాలి అని నాకు ఫస్ట్ నుంచి అబ్బాయిలు అంటే అబ్బాయి అని ఏం లేదు ఇంట్రెస్ట్ అని ఉండే. మా హస్బెండ్ కి అయితే అట్లా ఏం లేదండి, జెండర్ ఫీలింగ్ అయితే లేదు, న్యూట్రల్ న్యూట్రల్ ఎవరైతే దేవుడు ఇచ్చింది అంతే అని. కాకపోతే ఇంకా ఫ్యామిలీలో ఉంటారు కదా నేను పెద్ద కూడా, సో వాళ్ళకు ఉండింది. బట్ వాళ్ళు ఎప్పుడు కానీ నాతోని డైరెక్ట్ గానే అబ్బాయి పుట్టింది, అబ్బాయి పుడితే బాగుండు ఇట్లా ఏం లేదు మా సైడ్ ఫ్యామిలీ. మీ విషయంలో అంటే ఫస్ట్ టైం మీ కూతురు మీరు చూసుకున్నప్పుడు ఏం తలుచుకున్నారు? నేను అనుకున్నదే అయింది, అమ్మా లక్ష్మీదేవి వచ్చింది అంటే ఏదో ఇక నాకు అది చెప్పలేని ఒక మదర్ ఫీలింగ్ అది. మా మమ్మీ ఇచ్చారు నాకు, డాక్టర్ ఇవ్వలేదు నా బిడ్డని, మా మమ్మీ ఇచ్చారు, మా మమ్మీ ఉన్నారు లోపల థియేటర్లో, మా మమ్మీ ఇచ్చారు. నాకు అసలు ఎంత సంతోషం అంటే నేను నాకు 100% నాకు పాపనే అనేసి ఫిక్స్ నేనైతే చూడగానే ఇంకా అసలు అమ్మ అనుకున్నా నేనైతే. అండ్ ఈ రోజు కూడా అంటే మీకంటే అవకాశం రాలేదు ఒకప్పటి నుంచి యూట్యూబ్ లో మిమ్మల్ని చూసుకోవడానికి, ఒక టర్మ్ ఒకటి అన్ని క్లియర్ అయినాక వచ్చారు. కానీ పాప పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏం చేస్తుంది యూట్యూబ్ లో ప్రతి ఒక్క వీడియో చాలా మంది చూస్తుంటారు, ఎంతో మంది పాపని ఇష్టపడుతుంటారు, దిష్టి కూడా తగిలిస్తుంటారు. నేను ఎక్కడికి వెళ్ళాం నాకంటే ఫస్ట్ మా పాపనే గుర్తుపెట్టారండి. సో ఎట్లా తీసుకుంటారు ఆ విషయాన్ని? హ్యాపీ అనిపిస్తుంది నాకు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కొంచెం తక్కువ చేశాను తనని సోషల్ మీడియాలో, అంటే స్కూల్ ఫస్ట్ గ్రేడ్ 1 వచ్చింది కదా, కంప్లీట్ గా కొంచెం ఒక స్టేజ్ వరకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా అనేసి, అంటే టైం కూడా ఉండట్లేదు బేసిక్ గా. ఇష్టం తనని ఏదైనా యాక్టింగ్ లోకి పంపించడం అంటే. మీకు కూడా ఇంట్రెస్టా? నాకు చాలా ఇంట్రెస్ట్, మమ్మీకి ఇంట్రెస్ట్. అమ్మకి అంటే ఇది ఫ్యామిలీ బ్రీడ్ అన్నమాట, మీ బ్లడ్ నుంచి ఆ బ్లడ్ ఆ బ్లడ్ నుంచి ఈ బ్లడ్. హౌస్ వైఫ్ అయినా తను అదర్ యాక్టివిటీస్ లైక్ పెయింటింగ్, గార్డెనింగ్. ఏంటి అమ్మకి పెయింటింగ్ కూడా వచ్చు? పెయింటింగ్ వచ్చు, నాకు వచ్చు, ఇప్పుడు మా పాపకు వచ్చు. ఓకే, అది ఇష్టం. మా మమ్మీ ద్వారా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్, ఇప్పుడు మా పాపకు కూడా చాలా. నెక్స్ట్ కూడా మీ పాప ఇంకొకరికి చెప్తది లోపల ఉన్నాయంటే స్టేజ్ ఫియర్ పోగొట్టాలి మెయిన్, అది అది ఒక్కటి పోయింది అనుకోండి నాకు అవసరం, నాకే చెప్తుంది అది. నెక్స్ట్ మాకు తెలిసి శ్రియాన్సికి స్టేజ్ ఫియర్ లేదు, అంటే కొంచెం ఈ స్టేజ్ లో పెద్దవాళ్ళని చూస్తే కొంచెం షైగా ఫీల్ అవ్వడం, తనకు వచ్చింది చెప్పకపోవడం, ఆ స్టేజ్ లో ఉంటారు కదా, అది కొంచెం దూరం చేయాలి అనేసి. ఓకే, మరి యూట్యూబ్ పెట్టినాక అంటే స్టార్టింగ్ లేదంటే పెడితేనే ఏది సక్సెస్ కాదు, దానికి ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాలి. అదొకరు చెప్తారు, వీళ్ళొకరు చెప్తారు, ఏం లేని వాళ్ళు కూడా క్రియేటర్స్ ఏ చెప్తుంటారు. నేను ఎవరిది చూడలేదా, ఎవరిది చూడలేదు. ఓకే, ఓన్లీ టెక్ ఛానల్స్ లైక్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కొన్ని టెక్ ఛానల్స్ చూసిన, ఫాలో అయినా ఎట్లుండాలని కొన్ని మా మరిది వాళ్ళని అడిగిన అనమాట, లైక్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, మానిటైజేషన్ అవి ఉంటాయి కదా కొన్ని స్టార్టింగ్ టైంలో, అవి అడిగాను. నేను ఏ క్రియేటర్ది చూడలేదు, టు బి ఫ్రాంక్ ఏ యూట్యూబర్ చూడలేదు, నేను జస్ట్ థంబ్ లైన్ చూసేదాన్ని, టైటిల్స్ ఎలా పెడుతున్నారు ఇవి మనకి స్టార్టింగ్ లో తెలియదు, ఇప్పుడు అంటే నాకు తెలుసు కాబట్టి టక్క టక్క పెట్టేస్తాను, బట్ స్టార్టింగ్ లో అలా ఉండదు కదా, సో అవి మాత్రమే చూసానండి. ఓకే, మీ రిమైనింగ్ అన్ని ఇంకా నేనే టెక్ ఛానల్స్ చూసి నేర్చుకున్నాను. మరి యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు కదా సక్సెస్ కి, మరి స్టార్టింగ్ నుంచి అంటే మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన వీడియో ఏదంటే బాగా మంచి వ్యూస్ వచ్చినాయని? ప్రతి ఒక్క వీడియో హ్యాపీగా ఫీల్ అవుతా నేను, కానీ మీరు సాటిస్ఫై, మనకి ఆడియన్స్ నుంచి ఆ రెస్పాన్స్, వ్యూస్ వచ్చినా కమెంట్స్ వచ్చినా ఇంకా బ్లష్ అవుతాం కదా. అవునవును, ఫస్ట్ నుంచి అన్ని ఉన్నాయి, బట్ రీసెంట్ గా మా పాప కూచిపూడి నేర్పించాను నేను తనకి ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మన రవీంద్ర భారత్ చూసి అక్కడికి వెళ్ళి డాన్స్ చేస్తుంది, డాన్స్ చేస్తున్నాను. వీడియోకి వచ్చిన లైక్స్, వ్యూస్, కమెంట్స్ అయితే నాకు కళ్ళలో వాటర్. ఇంకా అసలు ఎంత అంటే, అసలు అంతకుముందు నా లైఫ్ జర్నీ చెప్పిన వీడియోస్ కానీ ఇంకా అదర్ పర్సనల్ ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ దేనికి అంటే నా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చే అంతనైతే, ఎందుకంటే తనని తన దాంట్లో నేను చూసుకున్నా. గ్రేట్, చూసుకొని నాకు అసలు ఎంత ఇంట్రెస్ట్, తనకి కూడా అంతే ఇంట్రెస్ట్. తన అక్కడ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే నేను షూట్ చేయడం నేను చేయాలి, ఎవరు లేరు చేసేవాళ్ళు, సో నేను తనని డైరెక్ట్ గా చూడలేదు, మొబైల్లో చూసుకున్నాను. ఓకే, మీరు సబ్స్క్రైబరే, మొబైల్లో చూసుకొని లిటరలీ నేను ఏడ్చాను తెలుసా, తను చూస్తుంటే అంటే ఏమో ఒక హ్యాపీనెస్, అరే నా నేను స్టేజ్ మీద చేయకపోయినా నా బిడ్డ చేస్తుంది అని. ఆ వ్లాగ్ అయితే అసలు సూపర్బ్ అండి, రియల్గా అసలు నాకు చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. ఇంకొక విషయం చెప్తున్నా, అంత వ్యూస్ వచ్చిన దానికి నాకు పేమెంట్ రాలేదు, కాపీరైట్ వచ్చింది. అయ్యో పాట పెట్టిన నేను అన్నా, నేను ఇన్నేటప్పుడు ఏందబ్బా మ్యూజిక్ ప్లే చేస్తున్నా, తెలుసు కాపీరైట్ వస్తుందని తెలుసు, పోతే పోనీ నాకు అవసరం లేదు, బట్ ఈ మెమరీ కావాలి.
అది తర్వాత ఫీల్ అయ్యాను అరే ఎక్కువ వ్యూస్ వస్తే అమౌంట్ వస్తుంది కదా అనేసి సర్లే ఇంకా పోతే పోనీలే మనకి మంచి నేమ్ వచ్చింది. చాలా కమెంట్స్ వచ్చినాయి, టూ మచ్ కమెంట్స్ అంటే అసలు మామూలు కాదు. ఇంకా అప్పటి నుంచి అమ్మ శ్రీయాంజిని కొంచెం ఎక్కువ స్క్రీన్ పైన పెట్టకూడదు ఇంట్లో హస్బెండ్ ఏమన్నా అన్నారా? ఏ లేదు. దేని గురించి అంటే ఆ వీడియో చూసి దిష్టి తగులుతుంది నా బిడ్డకి జాగ్రత్త అని? అలా ఏం లేదు, ఏమైనా నాకు వదిలేస్తారు. ఓకే, ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు యూట్యూబ్ లో డబ్బులు వస్తాయని తెలుసా? తెలుసు. నేను స్టార్ట్ చేసింది అందుకు కదా. అదే అందుకే. అంటే కొంతమంది ఏంటి, ప్యాషన్. అవును, ఇప్పుడు మనీ వస్తే అని స్టార్ట్ చేయడం వేరు, మనీతో పాటు ప్యాషన్ ఉండి స్టార్ట్ చేయడం వేరు. నాకు ఆ టైంలో ఫైనాన్షియల్ గా నేను సెటిల్ అవ్వాలి, ఏదో ఒకటి నాకు ఇన్కమ్ రావాలి. ఎంత రావాలి, ఇంత రావాలన్నా తక్కువ రావాలి అనేది లేదు, నాకు వర్క్ ఉండాలి బేసిక్ గా. ఆ టైంలో నేను మెంటల్ స్ట్రెస్ లో చాలా ఉండే, డిప్రెషన్ కెళ్ళే స్టేజ్ లో ఉండే. డిప్రెషన్? కల్పనతో ముచ్చట్లు పెట్టడానికి ఎవరు లేరా అండి? చాలా మంది నా ఫోన్ చేసి మీకు డిప్రెషన్ అని అనుకుంటారు. అదే కదా, ముచ్చట్లను పెట్టారు మీరు బాగా మాట్లాడతారు. నేను అనుకున్నా డిప్రెషన్స్ ఎందుకు? చాలా ఇల్లారు, అదే మా హస్బెండ్ ఇష్యూ వల్ల కొంచెం ఫైనాన్షియల్ గా అదే అయ్యి ఏం చేయాలి ఏం చేయాలని బాగా, అంటే మామూలుగా అసలు ఒక డార్క్ రూమ్ లో బయటికి వెళ్తే నా ఫేస్ చూస్తే మా హస్బెండ్ ఆల్రెడీ తను బెడ్ పేషెంట్, పాప అయితే కంప్లీట్ గా చాలా సెన్సిటివ్. అసలు నేను ఏడు నా మొహం ఇట్లా డల్ ఉన్నా ఇమీడియట్ గా ఫస్ట్ కనిపెట్టేది నా పాపనే. ఏంది మా అమ్మ ఇంత డల్ ఉన్నావు, ఏదో అయింది, సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ అని అంటా. సో కంప్లీట్ గా ఒక డార్క్ రూమ్ లో తను స్కూల్కి వెళ్ళినాక ఏడ్చిన డేస్ చాలా, అసలు ఏం చేయాలి ఏం చేయాలి, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి, ఎన్ని రోజులు ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంటాము. ఇప్పుడు నేను డిపెండ్ అవుతా, నా తర్వాత నా పాప డిపెండ్ అవుతుంది, ఎందుకు ఇంకా ఇప్పుడు నేను కూడా ఒక 1 ఇయర్ వరకు డిపెండ్ అయితే తనని కూడా డిపెండ్ చేయాలన్నా అప్పుడు ఏమవుతుంది, మన లైఫ్ని ఇంకొకరి చేతిలో ఇచ్చినట్టు అయిపోతుంది. సో ఇప్పుడు ఒక 1-2 మంత్స్ బాగానే ఉంటుందండి, టు బి ఫ్రాంక్, ఎవరిదైనా ఇంట్లో ఒక 3rd మంత్ 4th మంత్ స్టార్ట్ అయిపోతుంది, ఇది చేయండి ఇది చేయొద్దు. మన లైఫ్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కదా, నాకు అది ఇష్టం లేదు అస్సలే. సో అలా ఏడ్చి 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 స్టార్ట్ చేసిందే యూట్యూబ్. సో మొత్తం అందులోనూ ఇన్కమ్ ఒకటి, నాకు వర్క్ ఉండాలి, నేను ఇందులో నుంచి బయట ఒక డార్క్ రూమ్ లో నుంచి బయటకు రావాలి కంప్లీట్గా మీ మైండ్ సెట్ ని మార్చాలి. నేను ఇంట్లోనే ఉంటే నాకు ఇంకా మా అనిల్కి ఇట్లా అయిపోయింది, అయ్యో నా పాప, అయ్యో మా హస్బెండ్, అయ్యో నా ఫ్యామిలీ, ఇట్లా ఇంట్లోనే ఉండిపోతాను. నాకు వర్క్ ఉండాలి, వర్క్ ఉంటే ఆటోమేటిక్ గా మనం డైవర్ట్ అయిపోతాం. ఓకే, ఇష్టం యూట్యూబ్ అనేది నేను ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఏదో ఇక అట్లా ఏదో అనకండి, చాలా కష్టం ఉంది అక్కడ ఏదో అంటే అమ్మో వల్ల చేయలేకపోయినా, బట్ ఇంకా ఆ టైంలోనైతే ఇంకా మస్ట్ ఏదైనా చేయాలి. ఇక బయటకు వెళ్ళలేను, ఇంట్లో ఉండి బొటిక్ ట్రై చేశాను చాలా, బయట వెతికాను వెళ్ళి, ఎవరు నాకు కరెక్ట్ గా అనిపించలేదు. సర్లే ఇంకా యూట్యూబ్ అయితే మనం ఇంట్లో వీడియోలు తీసుకుంటూ ఇంట్లోనే ఎడిట్ చేసుకుంటూ హస్బెండ్ ని పాపని చూసుకోవచ్చు, చూద్దాంలే ఇన్కమ్ వచ్చిన టైంకి. బట్ నాకైతే ఫస్ట్ వర్క్ ఉండాలి. ఓకే, ఫస్ట్ మీరు బిజీ అవ్వాలి. బిజీ అవ్వాలి, నేను బిజీ అవ్వాలి అనేసి స్టార్ట్ చేశాను. మరి ఇంత పెద్ద పేరు వచ్చింది, మీ ఊరికి వెళ్ళినప్పుడు వేములవాడలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? సబ్స్క్రైబర్స్ లేకుంటే? లేదండి, ఫస్ట్ నుంచి అందరు బాగా, నేను ఏంటనేది తెలుసు చాలా మందికి. సో అదే ఉంటది కానీ ఇంకా కొంచెం మంచి అప్రిషియేట్ చేస్తుంటే బాగా అనిపిస్తుంది. బాగా చేస్తారు, ఫోటోలు దిగుతారా? దిగుతారు, మా పాపతోనే ఎక్కువ దిగుతారు. పాప కామన్లేండి, పాప మీ ఛానల్ కి లోగో. బాగా రిసీవ్ చేసుకుంటే చెప్తారనమాట, ఓకే అంత ఉన్నా కూడా ఈ స్టేజ్ వరకు వచ్చినావు, గ్రేట్, బాగా వర్క్ చేస్తున్నావు, అటు పాపను అటు బయట ఇప్పుడు బిజినెస్ దాని గురించి హ్యాండిల్ చేస్తున్నావు అని నాతో చెప్పారు. కానీ మా ఇన్ క్లాస్ కి అటు మా పేరెంట్స్ కి బాగా ఫార్వర్డ్ చేస్తుంటారు అనమాట, వాళ్ళు వచ్చి మా నాకు చెప్తుంటారు. మరి అమ్మ నాన్న రియాక్షన్ ఏంటి? వాళ్ళు అసలు అంటే అందరు చెప్పింది వినడం కాకుండా ఓన్ గా అదే చెప్పాను. మా డాడీ అన్న ఫస్ట్ మాట అదే, నేనే అంటే మా డాడీ వెరీ టాలెంటెడ్, కాకపోతే అంత విలేజ్ లో వాళ్ళని పేరెంట్స్ చూసుకోవడానికి విలేజ్ లో ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినా ఆ టైంలో బిఏ చేసినప్పుడు ఒక 1980s అనుకుంటా, 1970s ఆ టైంలో పేరెంట్స్ ని చూసుకోవడానికి విలేజ్ లో ఉండిపోయారు, చాలా టాలెంటెడ్ తను. ఓకే, వాళ్ళ పేరెంట్స్ కోసమా ఉండిపోయారు, మిగతా రిమైనింగ్ వాళ్ళందరూ వాళ్ళ ఆపర్చునిటీస్ కోసం వెళ్ళిపోయారు. ఓకే, మా డాడీ మాత్రము ఆ విలేజ్ ని పట్టుకొని అదే షాప్ ని పట్టుకొని లాస్ట్ 37 ఇయర్స్ అవుతుంది షాప్, మెడికల్ షాప్ నుంచి. మా ఊర్లో ఫస్ట్ పెట్టిన షాప్ మా డాడీదే. ఓకే, మెడికల్ షాప్ సంపారు. ఓకే, మరి ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్
ఈ స్టోరీ ఏంటి అంటే మీరు కనిపిస్తారు, శిల్పా గారు కనిపిస్తారు, ఎవరు ఓనర్ అర్థం కాదు. అంటే ఓనర్ ఒకరే ఒకరు ప్రమోట్ చేస్తున్నారా, లేకుంటే మీరు ఓనర్షిప్ తీసుకొని వాళ్ళతో ప్రమోట్ చేపిస్తున్నారా, చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ ఒక్క విషయం, నేను శిల్పా గారిని కూడా పిలిచాను, ఒకసారి శిల్పా గారిని కూడా యాడ్ చేసి బిజినెస్ పరంగా కల్పన గారు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు అండ్ శిల్పా గారి స్టోరీ ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకే, సో మొత్తంగా మాతో శిల్పా గారు అయితే ఉన్నారు, ఏంటి మరి శిల్పా గారికి మీకున్న బాండింగ్ ఎప్పటి నుంచి వచ్చింది? ఇండియన్ హ్యాండ్లూమ్స్ తోనే వచ్చింది. ఇండియన్ హ్యాండ్లూమ్స్? సో ఫస్ట్ థింగ్, ఇండియన్ హ్యాండ్లూమ్స్ ఎవరిదండి? నేనే చేశాను, స్టార్ట్ చేశాను. భూమి పూజ మీరు చేశారు? ఓకే, దాన్ని అదే 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 చెప్పండి. 4.5 ఇయర్స్ వరకు సారీస్ ఓన్లీ, ఫస్ట్ సారీస్ చేశాను. అంటే ఫస్ట్ థింగ్, ఒక ఉమెన్ కి బిజినెస్ చేయాలనే థాట్ రావడం అనేది కామన్, బట్ ఈ బిజినెస్ ఏ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు, అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతుంది, లేదు అంటే మంచి సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తే, ఒక ఫుడ్ బిజినెస్ ఒకటి, మా ఉమెన్ క్లాతింగ్ ఒకటి, ఎప్పుడు లాస్ అవ్వరు కరెక్ట్ చేస్తే. ఓకే, ఆ థాట్ తో స్టార్ట్ చేశాను అన్నమాట. ఎన్ని ఇయర్స్ అయింది మీరు స్టార్ట్ చేసి? 4.5 ఇయర్స్ అయింది. ఓకే, అప్రాక్సిమేట్ 5 ఇయర్స్? yes. ఓకే, మరి మా గెస్ట్ ఎప్పుడు వచ్చారు? తిను యాక్చువల్లీ మా యంగర్ సిస్టర్ సపోర్ట్ చేసేది, తను మాస్టర్స్ కి వెళ్ళిపోయింది. ఓకే, నాకు ఇంకా సపోర్ట్ లేరు, వెనకాల మా హస్బెండ్ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేస్తారు, కానీ మన కంటెంట్ క్రియేషన్ మన ఇప్పుడు మేము చేసేది లేడీస్ కి సంబంధించి, జెంట్స్ అనేది అంత అర్థం కాదు, అర్థం కాదు. కొంచెం నాకు సపోర్ట్ అవ్వాలి, సపోర్ట్ గా ఉండాలి, ఇద్దరం కలిసి గ్రో అవ్వాలి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి. అప్పటికి 95K రీచ్ అయింది ఇన్స్టాగ్రామ్, ఇన్స్టా అప్పటికి 95K రీచ్ అయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాము చూద్దాము అని. ఇంకొకటి ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ ని అప్రోచ్ అవ్వడము ఒక ఎత్తు, వాళ్ళు మనకి రిప్లై ఇవ్వడానికి ఒక 10-15 డేస్, మనం వాళ్ళకి పంపించడానికి అది ఆల్మోస్ట్ 2-3 మంత్స్ తీసుకుంటుంది. ఓకే, కొంచెం ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, లాస్ అయింది అలా కాదు. ఒక సర్టెన్ మనకంటూ ఒక డెడికేటెడ్ గా ఉండాలి, ఇద్దరం కలిసి గ్రో అవ్వాలి. ఓకే, అలా మా కల్పన గారు మీకు పరిచయం అయ్యారు? అవును. ఓకే, అంటే ఎక్కడ చూసారు కల్పన గారిని? ఒక ఇంటర్వ్యూలో చూసాను, తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చూసి నేనే అప్రోచ్ అయ్యాను. ఓకే, చూడండి, అంటే గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుంటాం, కానీ వింటాడో లేదో తెలీదు, మీరు ఇంటర్వ్యూ చెప్పింది విన్నారు. ఓకే, ఇంటర్వ్యూ అనేది అంత బాగా, యా అంటే ఎక్కడ ఏం మాట్లాడినా ఎవరికి తెలుస్తుంది, ఎలా మనకి రిప్లై వస్తుందనే తెలియదు కదా. మరి మీ కోరికని అక్కడ అర్థం చేసుకుని శిల్పా గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అతను కాల్ చేయగానే, అంటే ఫస్ట్ అన్నోన్ పర్సన్ కదా, సో కంప్లీట్ గా నేను ఇది చేస్తాను, ఇది పేజ్, సో ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా నా జర్నీ ఇది, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇది చేస్తున్నాను, నెక్స్ట్ ఇలా చేయాలనుకుంటున్నాను, దానికి అప్రోచ్ అయ్యాను అని కాల్ లో క్లియర్ గా చెప్పింది. కాల్ లోనే, డైరెక్ట్ గా మీట్ ఏం అవ్వలేదు. కాల్ లో అంటే తను పంపించింది డీటెయిల్స్ అన్ని, సో నేను అన్ని చెక్ చేశాను, పేజ్ ఎలా చేస్తుంది, ఎలాంటి పట్టుకొస్తుంది అనమాట, అంటే స్టాక్ ఎలా ఉంది అదంతా చెక్ చేశాను. నాకు అంటే ఓకే, మంచి జెన్యున్ గానే, అంటే నేను అదే టైమ్ లో ఉన్నాను అన్నమాట, చూశాను అదే, నేను చెప్పాను కదా కొంతమందిని అప్రోచ్ అయ్యాను బట్ నాకు ఏం రిప్లై రాలేదు అని. తను చెప్పగానే డీటెయిల్స్ అన్ని నాకు జెన్యున్ గా, అంటే తను మాట్లాడేది కూడా జెన్యునిటీ కనిపించేసింది. అంటే ఏంటంటే, నేను నాకు ఒక్కదానికి కావాలి అని కాదు, ఇద్దరం కలిసి పని చేద్దాం, ఇద్దరం కలిసి లాస్ అయినా ప్రాఫిట్ అయినా. అంటే ప్రమోషన్ కోసం కాదు మీరు కాంటాక్ట్ అయ్యింది? లేదు లేదు, డైరెక్ట్ పార్ట్నర్షిప్. పార్ట్నర్ కల్పన ఇక్కడ, అంటే ఇన్వెస్ట్మెంట్ ఇదంతా బ్యాంక్ ఎండ్ వర్క్ నేను చూసుకుంటా, ప్రమోటింగ్, ఆన్లైన్, ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్, కంటెంట్ క్రియేషన్ నువ్వు చూసుకో, ఎడిటింగ్ ఇవన్నీ. మరి కల్పన గారు ఎంటర్ అయ్యాక ఎట్లా నచ్చింది స్టార్టింగ్ డేస్ లో? ఎంటర్ అయినప్పుడు అంటే దసరా ఆ టైంలో ఎంటర్ అయింది, 1 మంత్ ఓకే ఖర్చుల వరకు వచ్చింది, సెకండ్ మంత్ నుంచి డౌన్ ఫాల్ ఉన్నది కూడా పడిపోయింది. సెకండ్ మంత్ నుండి టోటల్ డౌన్ ఫాల్, 95K నుంచి 90K పడిపోయింది. ఇక్కడ కూడా 90K పడిపోయింది, 2 మిలియన్ వ్యూయర్షిప్ నుంచి 200K 300K ఇన్స్టాగ్రామ్. ఇది కాదు, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి కాల్ చేసి ఇది కాదు కల్పన. ఇంకొకటి, తను కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, ఇది కాదు కల్పన, ఇంకేం, మేము డైలీ డిస్కషనే, ఇది ఏంటి ఏడ్చి ఫోన్ చేసి ఏడ్చేదాన్ని,
ఇది కాదు ఏదో చెయ్యాలి అనుకున్నాము కానీ ఇది అవుతుంది అని చాలా థింక్ చేసాం, చాలా డిస్కషన్. నేనేంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా, ఏంటి ఏం చేద్దాము ఏం చేద్దాము అని కుర్తా సెట్స్ డ్రెస్సెస్ ట్రై చేద్దాము. శారీస్ ఇన్ని రోజులు నడిచింది కదా, సరే ఇది ఒక్కసారి ట్రై చేద్దాము, అయితే అవుతుంది లేదంటే మళ్ళీ మనకు శారీస్ ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ షిఫ్ట్ అవ్వచ్చు అని మాట్లాడుకొని నేనే ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ వెతికి 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 వన్ సర్టెన్ మ్యానుఫ్యాక్చరర్ని పట్టుకొని మాట్లాడి నేను వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసి తినకు కాల్ చేశాను. ఓకే, మ్యానుఫ్యాక్చర్ దొరికారు స్టార్ట్ చేద్దాము అని. ఓకే, అన్ని రోజులు శారీస్ కదా, మరి సడన్ గా ప్రోడక్ట్ చేంజ్ అయింది, కుర్తాస్ ఇట్లాంటివి ప్రమోట్ చేయాలి, మీ రియాక్షన్ ఏంటి? నాకు ఆల్రెడీ ఫ్యాషన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఐడియాస్ ఉంది అన్నమాట. అంటే ఎవరు ఎలాంటివి ఇష్టపడతారు, క్వాలిటీ చెక్ చేయడము, ప్రైస్ ఆల్మోస్ట్ కొంచెం ఐడియా ఉంటది కదా. సో నాకేంటంటే శారీస్ అంటే సర్టెన్ ఏజ్ వాళ్ళ వరకే మళ్ళీ అందులో స్టాక్ తీసుకురావడం కూడా కొంచెం కష్టమే. మనం ఏం పెద్ద షాపింగ్ మాల్స్ కావు మెయింటైన్ చేయడానికి, ఉన్న వాటిని మనం ఉన్నట్టుగా చూపియద్దు, ఉన్నది ఉన్నట్టుగానే చూపిద్దాం ఎలా ఉందో అలానే. మేము ఫుడ్ తినేది పెడతాము, యాక్చువల్ గా కొన్ని పెట్టాము, నేనైతే అక్కడ స్టాక్ లోనే పడుకుంటావు, బ్యాగ్స్ మేమే తీసుకొచ్చి తెచ్చుకుంటాము అలా. ఇంకా అంటే ఉన్నది ఉన్నట్టుగానే చూపిద్దాము. ఇంకా డ్రెస్సెస్ అయితే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 50-60 అంటే మన మమ్మీ వాళ్ళు కూడా వేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఇప్పుడు అందరూ డ్రెస్సెస్ ని ఇష్టపడుతున్నారు కదా. సో అయితే నెవర్ ఎండింగ్ ఇది, అంటే దీనికి స్టాప్ అనేది ఉండదు. ఇప్పుడు చీరలు అంటే మనకి పండుగల కోసం చూడాలి, చీరలు అంటే డ్రెస్సులు ఎట్లా అవసరం లేదు. కాలేజ్ స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్స్ బయటికి ట్రావెలింగ్ కి వేసుకోవడానికి పండగలకి నేను ఒకటి కూడా అందిస్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా పోయే వాళ్ళు కూడా ఇవే కొనుక్కొని పోతారు. రేట్ తక్కువ ఈ శారీస్ ఎందుకని మా అమ్మనే చేసింది. వాషింగ్ ప్రాబ్లం అనేసి కుర్తాసే తీసుకెళ్తున్నారు చాలా మంది. మా దగ్గరకు వస్తుంటారు, మేము ఆ కంట్రీకి వెళ్తున్నాం, మా కూతురు అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది, మాకు 10 డ్రెస్సులు ఇవ్వండి 20 డ్రెస్సులు ఇవ్వండి అని తీసుకెళ్తూ ఉంటారు. సో కుర్తాస్ అయితే మనము అందరికి ఎనీ టైమ్ ఈ సీజన్ కోసం వెయిట్ చేయాల్సిన, అంటే సీజన్ అయితే ఇంపార్టెంట్ బట్ 365 డేస్ మంచిగా ఉంటుంది అనేసి తను కుర్తాస్ కి ట్రై చేద్దాం అనగానే కంప్లీట్ ఆఫ్లైన్ వర్క్ అంతా తనదేనండి. అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ని వెతకడం, మాట్లాడడం కూడా మొత్తం తనదే. ఆన్లైన్ ఎడిటింగ్, కంటెంట్ అంటే మాట్లాడడము చూపించడము అంతా నాది. బట్ అంటే అక్కడ ఎన్ని ఎఫర్ట్స్ ఉన్నా రెండు సైడ్ బ్యాలెన్స్ అవుతనే ఇది సక్సెస్ అయ్యేది. ఫస్ట్ ఫస్ట్ 2-3 మంత్స్ అందుకే డౌన్ అయ్యింది. ఓ 3 మంత్స్ లాస్? ఆ 3 మంత్స్. ఓకే, జీరో ఇన్కమ్. జీరో ఇన్కమ్, కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా పైన వచ్చేది. ఓకే, మరి ఈ కుర్తా ఐడియా వర్క్ అవుట్ అయ్యింది? వర్క్ అవుట్ అయ్యింది. ఓకే, వర్క్ అవుట్ అయ్యింది. ఫస్ట్ మై ఇన్వెస్ట్మెంట్ 76,000, ఒక 2 బ్యాగ్స్ ఇచ్చాము, ప్రమోషన్ చేసాము అప్పటికే స్టోర్ ఓపెన్ చేసాము అని 2 డేస్ లో సేల్ అవుట్ అయిపోయింది. 2 డేస్? 2 డేస్. ఓకే, అంటే అంత ముందు ఓన్లీ ఆన్లైన్ అండి, ఆఫ్లైన్ లేదు. అంటే స్టోర్ ఉంది తనకి బట్ ఓన్లీ ఆన్లైన్, జస్ట్ స్టాక్ కోసం పెట్టుకుంది శారీస్ ది. వన్స్ కుర్తా సెట్స్ తోనే ఆఫ్లైన్ అనేది స్టార్ట్ చేశాం. బట్ ఇక్కడ ఒక విషయం అండి, అంటే నాకు గుర్తున్నప్పటికీ ఒకప్పుడు ఏదైనా కొనాలంటే షాప్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అన్ని ఫోన్లలోనే. ఏ ఏం పోతావు ఆ ఊరికి, ట్రావెల్ బుక్ ఫోటోలు. ఎగ్జాక్ట్లీ, ట్రస్ట్ అదే నేను అడగబోయే క్వశ్చన్. ఇట్లా కొనడానికి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే నమ్మకం ఏంటి? మేము ఇచ్చేది ప్రైస్, ఓకే, క్వాలిటీ, నెక్స్ట్ వచ్చేసి ఎలా ఏ కలర్ ఎలా ఉందో అలానే చూపిస్తాం. దాన్ని ఓవర్ ఎలివేట్ చేసి ఇన్స్టాలో చూసింది డైరెక్ట్ గా వచ్చి చూసినా సేమ్, మా రివ్యూస్ చూసినా అందరు అదే పెడతారు. ఓకే, మేము ఎలా చూసామో అలానే వచ్చింది, ఎలాంటి డిఫరెన్స్ లేదు. వర్క్ కానీ కలర్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, ఏది ఉందో మీరు ఏదైతే చూపించారో అదే వచ్చింది. అదే మీ సక్సెస్ కు ఒక రీజన్. ప్రైసింగ్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసింగ్, అట్ వెరీ లో మార్జిన్. మేము చేసేది చాలా తక్కువ మార్జిన్. మనము పర్సనల్ గా ఎలా తీసుకుంటామో తక్కువ తక్కువ ప్రైజెస్ లో మంచి క్వాలిటీ ఉండాలి, చూడ్డానికి కూడా బాగా కనబడాలి అని మనం మేమైతే ఎలా వెళ్ళి షాపింగ్ చేస్తామో మేము ఇచ్చేది కూడా. అంటే మాకు మా మెయిన్ మోటో ఏంటంటే ఎక్కువ సేల్ చేయాలి, తక్కువ మార్జిన్ అయినా సరే మనం మార్కెట్ లోకి ఎక్కువ వెళ్తేనే కదా ఆ మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అవుతది. స్ప్రెడ్ అవ్వాలి, మార్జిన్ తక్కువే మాది బట్ వెళ్ళాలి. ఇప్పుడు దాది కూడా సక్సెస్ చూస్తున్నాం అన్నమాట, మార్జిన్ తక్కువైనా కూడా తొందరలో బాగా రీచ్ అయింది. ఇప్పుడు బిజినెస్ ఏ కాకుండా ఇద్దరు వ్యక్తులు పరిచయం అయినప్పుడు ప్రతి ఒక్క దాని గురించి కూడా డిస్కస్ చేస్తుంటారు కదా, అట్లా శిల్ప గారి వల్ల మీ లైఫ్ లో ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకున్నారా?
అంటే ఈ బిజినెస్ కొలాబరేషన్ కాదు, ఇది కాకుండా తీసుకున్నాను. ఏంటి ఎలాంటి డిసిషన్? నాకు నార్మల్ గా అంటే మనం నేను ఫస్ట్ నుంచి అంటే ఎన్ చేస్తున్నాను అని అంటే ఏదో ఒక దాంట్లో సేవింగ్ చేస్తాను. మధ్యలో చాలా ఇయర్స్ హౌస్ వైఫ్ గానే ఉన్నాను, అంటే ఆన్లైన్ బిజినెస్ చేశాను కానీ అది ఏదో కొన్ని మంత్స్ అట్లా తర్వాత ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. వన్స్ ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయ్యాక చాలా జ్ఞానోదయం అయింది. మళ్ళీ అప్పుడు ఎంబీఏలో అయిందంటే ఇప్పుడు అయిందన్నమాట. ఓకే. ఇంకొకటి ఏంటంటే బయట నేను అబ్జర్వ్ చేసింది మనిషి కంటే మనీకి వాల్యూ ఉందండి. బట్ నాకు ఆ ఫీలింగ్ అంతకుముందు లేదు. ఏ మనుషులకి ఇచ్చేది మనుషులకే, మనీకి ఇచ్చేది మనీకే ఇస్తారు అనే ఒక ఫీలింగ్లో ఉండేదాన్ని. బట్ ఆ మూమెంట్లో నేను చాలా అంటే ఫైనాన్షియల్గా అదైపోయి ఏదైనా సరే ఎంత సంపాది ఇప్పుడు 10 రూపీస్ సంపాదించు అనుకోండి, 9 రూపీస్ నేను సేవింగే చేయాలి. ఎందుకంటే నేను ఆ టైంలో చూసాను. మరి ఎలాంటి అడ్వైజ్ ఇచ్చారు మీకు? తను నాకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్. మనం ఎంత సంపాదిస్తున్నో దానిలో 50-60% మనం గోల్డ్ తీసేసుకోవాలి. నాతో గోల్డ్ స్కీమ్ కట్టించింది తను. గోల్డ్ స్కీమ్? కేజీఎఫ్ లో గోల్డ్ మీదే కదా. అంటే నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే నేను ఒకటి సేవ్ చేస్తున్నాను అని అంటే అదొకటి. ఓకే. అండ్ మీ లైఫ్ లో అంటే కల్పన గారు వచ్చాక తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఏంటి? బిజినెస్ గురించి కాదు, బిజినెస్ గురించి అంటే నేను యాక్చువల్ గా కొంచెం హైపర్ 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 అంటే కొట్టేస్తారా? చాలా హైపర్ అంటే అన్ని పెట్టేసుకుంటాను, అన్ని ఉంటాయి అన్నమాట. తనని చూసిన తర్వాత కొన్ని వదిలేయాలి కూల్ గా కొంచెం. ఓ కెప్టెన్ కూల్, ఆడ కెప్టెన్ ఫైర్ విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని సరిపోయింది. నేను చాలా కూల్ అన్నమాట, ఎక్కువ కోపం రాదు. అంటే తను ఏంటంటే వర్క్ ఎక్కువ అయిపోయి కూడా వర్క్ లోడ్ దానికి తీసుకోలేక సడన్ గా ఇట్లా ఫైర్ అయితే నేను కూల్ శిల్పా కోహ్లీ పద్మనాభ సింహ అంటే ఎవరికి. మరి ఇంత కోపం ఉండే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే నేను ఇప్పుడు మా ఫేసెస్ రెండు ఇద్దరమే కనబడుతున్నాయి వెనకాల హ్యాండిల్ చేయడానికి. మా పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మా పేరెంట్స్ సపోర్ట్, మా హస్బెండ్ ఉంటారు, మా కజిన్స్, మా ఇద్దరు సిస్టర్స్, వీళ్ళందరి సపోర్ట్ త్రూ మా ఫేసెస్ కనబడుతున్నాయి. మా దగ్గర ఎంప్లాయీస్ యాక్చువల్ గా స్టోర్ లో ఉండేది మా మదర్ ఫాదర్ ఒక హెల్పర్ ఆంటీ. మా ఫాదర్ 60 ఇయర్స్ అయినా వచ్చి వర్క్ చేస్తుంటాడు, మా మదర్ 50 అబౌ. వాళ్ళ హెల్ప్ అనేది చాలా ఉంది, వాళ్ళు ఉన్నారు కాబట్టి స్టోర్ రన్ అవుతుంది అని చెప్పాలి. గ్రేట్. అండ్ మీ ఇద్దరికి అంటే ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా సరే అప్పుడప్పుడు గిచ్చుకుంటారు, మరి మీ ఇద్దరికి ఎప్పుడు రాలేదా? వస్తుంటాయి, అరుచుకుంటాం, నేను అరుస్తాను, ఎక్స్పీరియన్స్ అనేది చేయాలి, నెక్స్ట్ మాట్లాడుకుంటాం. ఎట్లా కాంప్రమైజ్ అవుతారు అంటే కొంతమంది అంటారు ఫిమేల్స్ కి ఈగో కొంచెం ఎక్కువ ఉంటది అని. యాక్చువల్ గా చాలా మంది అంటారు రెండు కప్పులు ఒక దగ్గర. అదే ఇండైరెక్ట్ గా చెప్తున్నా. ఏమో మరి మాకైతే కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదండి. అది ఏదైనా మీద ఒక జెలస్ ఉండొద్దు, అది ఉండొద్దు. ఇప్పుడు నా టైమింగ్స్ ని తను అర్థం చేసుకోవాలి, తన టైమింగ్స్ ని నేను అర్థం చేసుకోవాలి. నాకు లాస్ట్ మినిట్ ప్లానింగ్ కూడా ఫ్లాప్ అయ్యే ఉన్నాయి. నా వల్ల తనకు ఫ్లాప్ అయ్యింది ఉంది, తన వల్ల నాకు అనుకోవచ్చు. బట్ మీరు పెట్టిన ప్రోడక్ట్ కి ఇప్పుడు కల్పన గారికి ఎక్కువగా రికగ్నిషన్ వచ్చింది, తన నుంచి సేల్స్ పెరుగుతున్నాయి కదా. అంటే ఎవరన్నా వచ్చి చూడు నువ్వు పెట్టింది, ఆ అమ్మాయి పేరు దోచుకుంటుంది, ఇట్లా ఏమన్నా ఎక్కిచ్చారా? ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మన అండర్స్టాండింగ్ మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. ఉంటారు, చాలా వరకు ఉంటారు. మరి అలాంటి మాటలు వస్తున్నప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సబ్కా సున్నా బస్ అప్నా గానా. అంత హిందీ రాదండి, ఫెయిల్ హిందీలో చెప్పండి. అందరిని వినాలి, మనకు నచ్చింది చేయాలి. ఓకే, ఇది తెలుగు పాస్ మీకు చెప్తుంటారా? అంటే నార్మల్ గా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, రెండింటిని ఈక్వల్ గా తీసుకోవాలి. తను చెప్పినట్టు అందరిది వినాలి, ఫైనల్ గా మనకు నచ్చిందే చేయాలి అంటే అంటుంటారు అనమాట. అంటే శిల్ప కొందరేమో అబ్బా మంచి ఆపర్చునిటీ అని కొందరు అంటుంటారు. అంటే తను పెట్టినా కూడా ఇప్పుడు మొత్తం నీదే హైలైట్ ఆ పేజీలో, నీ మొహం చూసే అదైతున్నారని అంటుంటారు. బట్ ఇప్పుడు మనము స్టార్టింగ్ ఒక స్టెప్ నుంచి ఎక్కుతామండి, తను ఆల్రెడీ బేస్ తీసుకొచ్చింది. ఎగ్జాక్ట్లీ, అక్కడ నుంచి నేను వచ్చిన బేస్ తను మెయిన్ భూమి పూజ అని అంటారు కదా, భూమి గట్టిది అయితే బిల్డింగ్ గట్టిది అవుతుంది అంతే కదా, భూమి గట్టిది అయితే బిల్డింగ్ గట్టేది అంతే సేమ్. ఓకే. అండ్ మీరు పర్సనల్ గా కల్పన గారిని చూసి నేర్చుకున్న విషయం ఏంటి? అంటే లైక్ పాజిటివ్ థింగ్ ఒకటి చెప్పండి. నేను తొందరగా ఏడ్ చేస్తా.
మామూలుగా నా మెంటాలిటీ అది చిన్న వాటి. నేను మామూలుగా ఏదైనా రీల్ చూసినా ఏదైనా ఫాదర్ ఎమోషన్ చూస్తే వచ్చేస్తుంది ఆ టైప్. మాట్లాడడానికి స్ట్రాంగ్ మాట్లాడతాం కానీ లోపల చాలా సాఫ్ట్. కానీ తనని చూసి ఏంటంటే కొన్ని వదిలేసేయాలి అంత. ఇప్పుడు నాకు ఆ రోజు ఏదైనా అయ్యిందంటే డే మొత్తం డిస్టర్బ్, క్యారీ చేస్తారు, క్యారీ అవుతుంది, ఇంకా ఏ వర్క్ చేయాలనిపించదు. కానీ తను చూసిందంటే అక్కడిది అక్కడ వదిలేసి వర్క్ మన వర్క్ మనం చూసుకోవాలి. దానివల్ల మన వర్క్ డిస్టర్బ్ అవుతుంది, మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, అంతా డిస్టర్బ్ అవుతుంది. అది అక్కడికి వదిలేసేయాలి. అండ్ కల్పన గారు ఏమన్నా మార్చుకోవాలంటే లైక్ ఈ లైఫ్ స్టైల్లో ఏం చెప్తారు సజెషన్? కొన్నిటికి సమాధానం చెప్పాలి అని చెప్తాను నేను. సమాధానం చెప్పాలి, చెప్పాలి. ఏంటి చెప్పరా మీరు? అన్నిటికి అన్ని వదిలేయొద్దు, కొన్నిటికి చెప్పాలి. ఇప్పుడు మనం చెప్తేనే కదా ఎదుటి వాళ్ళకి తెలిసేది. ఎంత వరకు వాళ్ళు అనేది మనం పడుతూ ఉంటే ఇంకెక్కువ అవుతుంది అది. ఎగ్జాక్ట్లీ. కొన్నిటికి సమాధానం చెప్పాలి, టిట్ ఫర్ టాట్. మొత్తమే మనం భరించాలి అనేది ఎక్కడా లేదు. ఓకే, నేను చెప్పేది అదే. కెప్టెన్ కూల్ చెప్పండి, ఎందుకు మీరు ఆన్సర్ ఇయ్యట్లేదు? ఆపోజిట్ అండి. అట్లా నాకు టిట్ ఫర్ టాట్ ఇవ్వడం, టిట్ ఫర్ టాట్ అనేది అన్నిటికీ ఇప్పుడు వాళ్ళకి లేదు అన్నారని నేను అనడం, మళ్ళీ ఇంకొకటి చేయను. కొన్నిటికి ఇప్పుడు ఇలా చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అది ఇంత పెద్దగా అవుతుంది, అప్పుడు మనము చేసుకోలేము. చేస్తూ ఉంటారు, ఒక 4 times చూడు, 5 times చూడు, నెక్స్ట్ టైము నీ సాఫ్ట్నెస్ లతోనే ఇవ్వు, ఆన్సర్ ఇవ్వు అనేది నేను చెప్పేది. మరి మీకు వచ్చిన అవకాశం ఇప్పుడు శిల్ప గారిని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? చెప్తుంటారు చెప్పండి, తన నుంచి నేర్చుకున్నదా? చాలా హార్డ్ వర్కర్ తను, హార్డ్ వర్కర్. నేనే చేస్తాను అంటే నాకంటే తను ఇంకా చాలా డబల్, అంతకు మించి. నేనే అనుకుంటా అమ్మో ఇంత చేస్తుంది ఇంకా నేను ఇంకా, అంటే తను వర్క్ చేస్తుంటే నేను ఇంకా చెయ్యాలి అనేసి నేర్చుకున్నా. చాలా హార్డ్ వర్క్ అంటే 24 hours వర్క్ చేయాలని మీ మెంటాలిటీని కూడా డిస్ట్రాయ్ చేశారు. చెప్పాను కదా కొన్ని అవర్స్ మనం ఫిజికల్ గా వర్క్ చేస్తే మిగతా రిమైనింగ్ మైండ్ వర్క్ చేయాలని, తను సేమ్ అలా చేస్తాను. చూడండి, మీ వల్ల నిద్ర రావట్లేదని చెప్పింది. అలాంటి ఉంటేనే మనకు నెగటివ్స్ కానీ ఏదైనా ఉంటే మర్చిపోగలుగుతాం. నేనైతే అదే, నేను ఒక్కదాన్ని కూర్చుంటే ఏదేదో గుర్తొస్తాయి, వీళ్ళన్నది వాళ్ళన్నది అన్ని గుర్తు. ఇవి రావద్దు మనకంటే, మనం వర్కింగ్ లో ఉండాలి, మన డెవలప్మెంట్ లో ఉండాలి. మనం ఒక్కరికి బెస్ట్ రివెంజ్ అంటే అవర్ సక్సెస్. నేను ఒక్కటి చెప్తాను, ఇన్ కేస్ మీకు ఎవరితో అయినా ప్రాబ్లం ఉంది, అంటే ప్రాబ్లం క్రియేట్ చేశారు మీరు చిన్నప్పుడు అయినా సరే, మీ ఎక్స్పీరియన్స్ లో మిమ్మల్ని చిన్న చూపు చూశారు, మిమ్మల్ని అసలు రికగ్నైజ్ చేయలేదు మా వాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా ఏదంటే, యు ప్లీజ్ బీ సక్సెస్. ఇదే ఫీల్డ్ కాదు, మీరు ఏ ఫీల్డ్ లో అయినా మీరు సక్సెస్ అయ్యి చూపెట్టండి. వాళ్ళంతా వాళ్ళే, పలానా వాళ్ళు మా రిలేటివ్స్, పలానా వాళ్ళు మా సిస్టర్, పలానా ఆ కిక్కే వేరు. ఎగ్జాక్ట్లీ, ఆ ఫేస్ లో ఉన్నాను. మొదట్లో ఏంటా ఇంటర్వ్యూలు అనే వాళ్ళు, ఇప్పుడు బాగా చేస్తున్నావురా మనోడు అని చెప్పి నమ్మట్లేదు అంటారు. ఫీల్ ఉంటది కదా ఫేస్ లో. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాను, కంగ్రాచ్యులేట్, ఎప్పుడో ఎప్పుడు మాట్లాడని వాళ్ళు కూడా కంగ్రాచ్యులేట్ చేయడము, మాట్లాడడానికి ట్రై చేయడము, అసలు మనం పక్కకు కూర్చున్న పట్టించుకొని వాళ్ళు కూడా దగ్గరుండి మాట్లాడడము, ఇలాంటివి మంచి బూస్టప్. ఒక ఒక ఫైనల్ క్వశ్చన్ అండి. సో తల్లిగా కూతురు గురించి ఎంతైనా చెప్తారు, నా పిల్ల కాబట్టి అన్నట్లు ఉంటుంది, మీరేం చెప్తారు శ్రియాన్సి పాప గురించి? అర్థం చేసుకుంటుంది. నేను నేను కల్పన వచ్చిన ప్రతిసారి శ్రియాన్సి అనే టాపిక్ వస్తుంది. నేను కాల్ చేసిన శ్రియాన్సి అనే టాపిక్ వస్తుంది. తను చాలా గిఫ్ట్స్ ఇస్తుంది శ్రియాన్సికి, అందుకే అన్నారు కదా నాకంటే పాపకి కనెక్ట్ అయిపోతారు. నేను ఎప్పుడు కాల్ చేసినా, తను ఎప్పుడు వచ్చినా శ్రియాన్సి స్కూల్కి వెళ్ళిందా, తిన్నదా, నువ్వు తిన్నావా, ఈ టాపిక్ తర్వాతనే మా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అని వీఆర్ నాట్ కమర్షియల్, మేమేదో ఏమంటారు బిజినెస్ గురించి కాదు, మేము పర్సనల్ గా కూడా కనెక్ట్ అయినాం. ఈ ఫ్రెండ్షిప్ కి ఎవరు దిష్టి రాకొద్దు, ఇలానే కంటిన్యూ అవ్వాలి, మేము ఇంకా బాగా గ్రో అవ్వాలి, మమ్మల్ని చూసే వాళ్ళు ఇంకా ఏడవాలి ఏడవాలి ఆనంద బాష్పాలు ఏడుస్తాం మేము, అట్లా కూడా ఏడ్చొచ్చు తెలుసా? అవును, అలా కూడా ఉన్నారు. మన రీసెంట్ గా మా ఇంకొక ఇంటర్వ్యూ చూసి మా మదర్ ఏడ్చింది. అవునా?
మా మదర్ ఏడ్చింది, మా ఫాదర్ ఏడ్చారు, అంటే వాళ్ళ కష్టం వల్ల మేము ఇక్కడ ఉన్నాము. అది మనం రికగ్నైజ్ చేయాలి, చెప్పాలి. తెలిసిందే కదా, ఎందులో లేని ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ అయినా కూడా ఎలాగానే ప్రమోషన్ లేని రావు, వాడు ఎంత కష్టపడితే ఒక పొజిషన్కి వస్తారు. ఏదైనా అంతే, అట్లీస్ట్ మమ్మల్ని చూసి ఇన్స్పిరేషనల్ గా, అంటే ఇండివిజువల్ గానే అయినా కానీ, బిజినెస్ పరంగా అయినా కానీ, పర్సనల్ లో అయినా కానీ, అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు ఇన్స్పిరేషనల్ గా అయ్యి వాళ్ళ దాంట్లో ఉన్న టాలెంట్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిల్చుకొని వాళ్ళు ఎర్న్ చేస్తే వీఆర్ హ్యాపీ. ఇంకొకటి చెప్పాలి, డైరెక్ట్ లాస్ట్ స్టెప్ ఎక్కాలని ట్రై చేయాలి. చాలా వరకు ఎక్స్పెక్టేషన్ అది, నేను ఎక్కడమే 1 lakh అలా కాదు, స్టెప్ బై స్టెప్. నా ఫస్ట్ ఇన్కమ్, మేము 7th class నుంచి కూడా మేము వర్కింగ్, నేను మెహందీ ఆర్టిస్ట్, మెహందీ పెట్టేదాన్ని 500. ఆ 500 ఆ టైంలో చాలా బూస్టింగ్. ఓకే, ఇప్పుడు ఎంతండి? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మేము క్యాల్కులేట్ చేయట్లేదు. ఇప్పుడు నేను కల్పన వరకు, కల్పన షేర్ ఇచ్చేస్తాను, కల్పనకు కూడా తెలుసు నా షేర్ అంతా, నేను ఇంకా ఇన్వెస్టింగ్ లో చెప్పేశారు, మీరు చెప్పలా. నేను ఇప్పుడు క్యాల్కులేట్ చేయలేదు, షేర్ వస్తున్న కొద్దీ దాంట్లో ఇన్వెస్టింగ్ పర్పసే అయిపోయి. ఎంచలేనంత డబ్బు ఉందా? అంత లేదండి. లేదు కదా? అంత లేదు, అస్సలు లేదు. ఇన్వెస్టింగ్ 1 lakh వచ్చినా, 50,000 వచ్చినా మళ్ళీ స్టాక్ తేవడం. ఇంకా అంటే బిజినెస్ అనేది డెవలప్ అవ్వాలి, మనకు ఆపర్చునిటీ ఒకేసారి వస్తుంది. ఇప్పుడు మనం ఏదో షేర్ తీసేసుకొని మనం దాచుకొని ఈ బిజినెస్ డౌన్ చేయొద్దు, మంచి డెవలప్ అయ్యేదాన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది అన్న ఆలోచనతో అలా చేస్తున్నాను. కల్పన గారు, మీకు ఫైనల్ క్వశ్చన్, మీ లైఫ్ లో బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? అంటే యూట్యూబర్ గా మీరు చాలా మంది ఇళ్లలో పరిచయమైన వ్యక్తి, మరి ఎక్కడన్నా సడన్ గా రికగ్నైజ్ చేసి ఏ కల్పన ముచ్చట్లు ఇక్కడ ఉన్నారు, ఇట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి కదా, బెస్ట్ మూమెంట్ అంటే మీకు బాగా రిజిస్టర్ అయింది చెప్పండి. లాస్ట్ టైం మొన్న సమ్మర్ లో ట్రావెలింగ్ బాగా చేసిన నేను, బస్ లో, బస్ స్టాండ్ లో నిల్చొని బస్ల కోసం. అప్పుడు ఆ టైంలో చాలా మంది, ఒక్కరనే ఏం లేదు కానీ, ఒక పెద్దవాళ్ళ నుంచి, ఒక 60+ వాళ్ళ నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు గుర్తుపట్టి, చిన్నపిల్లలు ఎక్కువ గుర్తుపట్టి వాళ్ళ మమ్మీకి పిలిచి, తను కల్పన ముచ్చట్లు కదా, అంటే మామూలుగా ఎట్లుంటది అంటే, ప్రతి మా పాపతో వెళ్తే మా పాపను గుర్తుపడతారు అని చెప్పాను. బట్ నేను ఒకదాన్ని ట్రావెల్ చేసిన ఆ టైంలో చాలా మంది బస్ స్టాండ్ లో చాలా మంది గుర్తుపట్టి ఫొటోస్ తీసుకోవడం అడుగుతుంటే బాగా అనిపిస్తుంది. అవునా, బయటికి చెప్పలేరా? చెప్పలేను, అంతే లోపల లోపలే. బట్ మిమ్మల్ని చూస్తుంటే, అంటే ఈ రోజుల్లో చూడొచ్చు అండి, ఒక అన్న ఒక తమ్ముడు ఇంట్లో ఉన్నా వాళ్ళిద్దరు లాస్ట్ వరకు కలిసి ఉంటారు అనేదే డౌట్. బట్ ఎక్కడెక్కడో ఉండి ఒక చోట కలిసి ఆ బాండింగ్ ని క్రియేట్ చేసుకొని అంత ట్రస్ట్ వర్తి ఈరోజు ఇంతవరకు ట్రావెల్ అయ్యారు. మరి మిమ్మల్ని చూసి, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళైనా సరే, మీకు బ్యాక్ ఎండ్ నుంచి ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, కన్విన్షన్ వాళ్ళు. సో వాళ్ళందరికీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే అది మా ఇన్స్పిరేషన్. ఇది కాదు ఇంకా నెక్స్ట్ ఇంకా చూపెట్టాలి అనేది, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం, ఇంకా కూడా చేస్తున్నాం. ఇంట్లో ఫ్యామిలీస్ చూసుకొని, ఇక్కడ బిజినెస్ చూసుకొని, బిజినెస్ అనేది నాట్ అ జోక్ అండి. మేము ఏదో మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని చూపెట్టడం కాదు, వెనకాల నాకు అరౌండ్ డైలీ 300 calls వస్తాయి. 300 అన్ని ఎత్తలేకపోతాం. అదే అంటారు లిఫ్ట్ చేయరు, లిఫ్ట్ చేయరు అంటే మినిట్కి ఒక కాల్ వస్తే మనం ఎలా లిఫ్ట్ చేస్తాం? నైట్ 2 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 ఈ టైమ్స్ కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆ పొజిషన్ అంటే ఇది నెగిటివ్ అని చెప్పలేము, పాజిటివే, కానీ అంత మరీ అంత కూడా కొన్ని పర్సనల్ లైఫ్ కి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. వర్క్ చేస్తూనే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబర్స్ అండి, యూట్యూబ్ లో ఫాలో, ఇన్స్టాలో ఫాలోవర్స్, యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ చాలా. అసలు ఒక్కొక్క మెసేజే నాకు బూస్టప్ అనమాట. ఎవ్రీడే మార్నింగ్ ఇట్లా ఆ మెసేజ్ చూడగానే బా, ఇట్లా ఎనర్జెటిక్, ఇంకా వర్క్ చేయాలి. స్క్రీన్ షాట్ చూడు, తను నావన్నీ కమెంట్స్ చూసి, చూడు నీకు ఇంత మంచి కమెంట్స్ వచ్చినాయని ఇంకా బూస్టప్ చేస్తాను అనమాట, రెట్టింపు చేస్తుంది వాటిని. నెక్స్ట్ ఫ్యామిలీ అంటే నా పైన ట్రస్ట్ ఉంది, ఓకే నీ ఇష్టం నువ్వు ఏదైనా చేయి, అంటే వాళ్ళు వెనుక నుంచి పుషప్ లేకపోయినా కూడా నా పైన నమ్మకం ఉండి నువ్వు ఏది చేసినా బాగా చేస్తావు, అది చాలదు కదా, అంతే కదా. పక్కనే ఉన్న అను చెయ్యి 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 అనే అంటే అది లేరు, అఫ్కోర్స్ అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, చాలండి. అంతే, నేను అదే కోరుకుంటాను. అండ్ ఫాలోవర్స్ నుంచి ఇప్పుడు ఇండియన్ హ్యాండ్లూమ్స్ లో కూడా నా ఫేస్ చూసి తీసుకుంటారు. ఇప్పుడు నేను ఇప్పుడు ఇది వేసుకున్నాను కల్పనా గారు, డైరెక్ట్ గా కల్పనా గారు వేసుకున్న డ్రెస్ కావాలి నాకేంటంటే, అందుకే మేము క్వాలిటీని ఎందుకు మెయింటైన్ చేస్తామంటే మా మొహాలు కనిపిస్తాయి. ఆఫ్లైన్ ఉంది ఇప్పుడు, ఓన్లీ ఆన్లైన్ అని అంటే
ఏమైనా కూడా అంటే కొంచెం లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. స్టోర్ కి వచ్చి డైరెక్ట్ కస్టమర్ చెక్ చేస్తారు క్వాలిటీ. సో అందుకే మేము క్వాలిటీని ఫస్ట్ నుంచి దాన్ని మెయింటైన్ చేస్తుంది, ఇప్పుడు ఇంకా దాన్ని కంటిన్యూ చేసి ఇంకా ఎక్కువ ప్రీమియం క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే నా మొహం చూసుకొని తీసుకుంటున్నారు కాబట్టి నన్ను తిట్టుకోవద్దు, ఓకే అబ్బా అందులో తీసుకున్నాము చాలా బాగుంది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు బిజీగా ఉన్నా కరెక్ట్ టైంకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో చూసారు కదండి, మీ ఫేవరెట్ యూట్యూబర్ కల్పన గారు అండ్ మరోపక్క శిల్ప గారు, ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మీరు చూస్తూనే ఉంటారు కదా, మరి వీళ్ళ గురించి అనేక విషయాలు ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నాక మీరు ఎలా ఫీల్ అయ్యారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. And please do subscribe our channel Adan for more updates.